Health Racha Karakramanki Swagatam, Motanki Prabutumate, Purti Sadalimpul Nichindi, Norlone, Railkuda Patalaka Potana, Nepajello, Prabutva Nirnayalu, Alagi, Karana Nepajello, Prabutwal Tiskuntuna Cherialapai, Mir Samatistunara Leda, Yetuanti Marple and Kor Kuntunara, and Emia Pray and Telechali and Kunte, Pine Scroll out to members Kimir Pratan Chendi, Lopka Oxari, Bharatlona, Karana Virus Kisamanjan updates Mikaninche Pratan Chestano, Bharatlo, Karana Virus Vapti, Vegani, Samatavantanga control Chekal Gamani, Kendra Aruges. వెల్లడించింది ప్రపంచ సగటుతో పోలిస్తే మన దేశంలో ఇన్ఫెక్షన్ డెత్ రేట్ చాలా తక్కువగా ఉందని చెప్పింది కరోనా బారిన పడిన వారి రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని ఇది ఆశాజనకమైన ఫలితమని చెప్పింది దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు ఇప్పటివరకు 1,06,750 మందికి కరోనా సోకిందని అందులో 3,303 మంది మరణించారని తెలిపారు కరోనా నుంచి పూర్తిగా కోలుకొని 42,298 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 61,149 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు ఇక కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన 15 దేశాలతో పోల్స్తే ఆ దేశాలకంటే భారత్ పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఆ 15 దేశాల్లో భారత్ కంటే 34 రెట్లు ఎక్కువ కోవిడ్ కేసులు 83 రెట్లు ఎక్కువ కరోనా మరణాలు నమోదయ్యాయని పేర్కొంది భారత్లో ఇప్పటివరకు పైచిలుకు కేసులే నమోదవగా ఆ దేశాలన్నిటిలో కూడా 36.45 లక్షల మందికి ఇన్ఫెక్షన్ సోకిందని వెల్లడించింది ప్రతి లక్ష జనాభాకు కరోనా మరణాల రేటు ఆ దేశాల్లో సగటున 4.1 గా ఉండగా ఇది భారత్లో కేవలం 0.2 మాత్రమేనని స్పష్టం చేసింది ఇక ఇది ఆ దేశంలో మొత్తం చికిత్స పొందుతున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యరాజ్ అందిస్తారు సత్యరాజ్ చెప్పండి మొత్తానికి ఏపీలో అయితే వచ్చిన 27 కేసుల్లో కూడా జీహెచ్ఎంసీ పరిధిలో అలాగే వలస కార్మికుల విషయంలోనే కేసులు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది మరి రెండింటిని కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది నౌసా తెలంగాణ ప్రాంతంలో జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది ఎక్కడైతే కరోనా కేసులు కట్టడికి చర్యలు తీసుకోమని సీఎం కేసీఆర్ చెప్పారు ఆ దిశలో చర్యలు తీసుకోవడం అధికారులు ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్లు ఏవైతే ఉన్నాయో జోన్ లో కరోనా పాజిటివ్ వ్యాధిగ్రస్తులకు సరైన ట్రీట్మెంట్ జరగలేదనే ఆరోపణలు రోజు రోజుకు తీవ్రంగా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా ఏవైతే మరణాలు సంభవిస్తున్నాయో మరణాలు కూడా భయాందోళన కలిగిస్తున్నాయి ప్రజల్లో ప్రస్తుతం చూసినట్టు నిన్నటికి నిన్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా మరో 6 మందికి పాజిటివ్ కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో తెలుస్తుంది ఈ విధంగా ఇటీవల చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్న వాహనాల కారణంగా అదేవిధంగా వలస కార్మికులు కూడా పెద్ద ఎత్తున రోడ్లపై వెళ్తున్న కారణంగా ఈ కాంటాక్ట్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి టెస్టులు చేయకపోవడం ముఖ్యంగా కరోనా టెస్టులకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఇంటింటికి ఆశా వర్కర్లు తిప్పాల్సి ఉండగా ఎంత వర్కర్లు తిప్పాల్సి ఉండగా ఆ ప్రయత్నాలు ఏవి జరగకపోవడం దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయకపోవడంతోనే కింది స్థాయి సిబ్బంది ఎక్కడికక్కడ నిర్లక్ష్యంగా వివరిస్తూ కరోనా పట్ల ప్రజల్లో చులకన భావం తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో మరి కరోనా పాజిటివ్ బాధల సంఖ్య పెరుగుతున్న కూడా ఆందోళనకరంగా మారింది అవుతారు సత్యరాజు మరో పక్కన తెలంగాణ ప్రభుత్వంలో సడలింపులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి సడలింపులు పెరుగుతున్న నేపథ్యంలో వలస కార్మికుల విషయంలో కానివ్వండి జీహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై ఇప్పటి వరకు అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వం కానీ ఇటు పోలీస్ శాఖ నుంచి కానీ ఎటువంటి ఖచ్చితమైన ప్రక్రియ విధానం మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు దీనిపై ప్రజలు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు మీరు అన్నట్టు వలస కార్మికులకు సంబంధించి చూసుకున్నట్లయితే స్పష్టమైన ఎక్కడ కూడా స్పష్టమైన అంకెలు కానీ వారికి సంబంధించిన జాబితా కానీ ఎవరి వద్ద లేకపోవడంతో ఈ దీనికి సంబంధించి ఎవరైతే వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్తున్నారో వారికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపైన కూడా స్పష్టత లేకపోవడంతో వలస కార్మికులు ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు వారందరూ సొంతంగా కొన్ని బస్సులను ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలకు చెందిన వలస కార్మికులను వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఏదైతే శ్రామిక రైళ్లను నడుపుతున్న రైళ్లలో కూడా పూర్తి స్థాయిలో కార్మికులు నిలలేనట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఎవరైతే వాటిలో ప్రయాణం చేస్తారో వారి జాబితాను సమర్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు ఆ నిర్లక్ష్యం కారణంగానే శ్రామిక రైళ్లలో దాదాపు 50% ఖాళీగానే పెంచినట్టు తెలుస్తుంది ఈ కారణాలతో పాటు ఎక్కడికక్కడ వాళ్ళు అవగాహన తీసుకొచ్చేవారు లేకపోవడం ఎవరైతే వలస కార్మికులు రోడ్లపై వెళ్తున్నారో జాతీయ రహదారులు కావచ్చు రాష్ట్ర రహదారులు కావచ్చు ఎవరైతే రాకపోకలు సాగిస్తున్నారో వారి పట్ల మరి జాబితాను ఆరా తీయడంలో కావచ్చు అధికారులు విఫలమవుతున్నారు అయితే కొంతమంది ఎవరైతే దాతలు ఉంటారో వారు మాత్రం వలస కార్మికులు కొంత రకాల సాయం చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం తరపున ఏర్పాటు లేకపోయినప్పటికీ
వలసకార్మికులకు దాతల సహాయంతో చేస్తున్న సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేయడం, అదేవిధంగా వారికి రాకపోకల విషయంలో కొంత సహాయం చేస్తున్న కొంతవరకు మెరుగైన వాతావరణం కనిపిస్తున్నాడు సార్. సత్రాజు, ఇంకొకటి, తెలంగాణ ప్రభుత్వం కరోనా కేసుల విషయంలో పూర్తిగా దాన్ని వదిలేసి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి లేదా రాష్ట్రంలో సంక్షేమ పథకాల వైపు అడుగు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏదైతే కేంద్రం ప్రకటించిందో 120,000 కోట్లకు సంబంధించి దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు 980 కోట్లు కూడా తెలంగాణ డెవలప్మెంట్ కోసం కేంద్రం విడుదల చేసింది. వీటిని ఖచ్చితంగా కూడా కరోనా వల్ల ఉపయోగాలు ఏమేమి ఉంటాయి, కరోనాని అరికట్టడం కోసమే వాడాలి అని కూడా కేంద్రం చెప్పింది. మరి ఆ బడ్జెట్ లోనైనా ఏదైనా వలస కార్మికుల కోసం కానివ్వండి లేదా జిహెచ్ఎంసీ పరిధిలో కంటైన్మెంట్ జోన్ల విషయంలో కానివ్వండి ఆ బడ్జెట్ ను ఉపయోగించే అవకాశం ఉందంటారా? కేంద్ర ప్రభుత్వం విధించిన బడ్జెట్ ఏదైతే ఉందో 20 లక్షల కోట్లు అన్ని రాష్ట్రాలు కలిపి కరోనా బాధితుల కోసం బడ్జెట్ గా విడుదల చేస్తున్నాయితే ఆ 20 లక్షల కోట్లలో తెలంగాణకు వచ్చే వాటాను తరపు కేటాయించలేదు. మీరు అన్నట్టు 938 కోట్లు ఏవైతే కేంద్రానికి నిన్నటికి నేను విడుదల చేసిన 930 కోట్లను నేను త్వరకైతే పారిశ్రామిక రంగానికి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్న చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునే కావడంలో భాగంగానే వాటికి బడ్జెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వలస కార్మికులు ఎవరైతే వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు వారిని కూడా ఆయా ప్రాంతాలకు పంపించే ఏర్పాటులో భాగంగా వారికి రవాణా సదుపాయాన్ని కూడా కల్పించేందుకు నిధులను వెచ్చిస్తున్నట్టు తెలుస్తుంది. తర్వాత మరోవైపు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆర్థికంగా ముందుకెళ్లే క్రమంలో ఏదైతే ఆస్తుల సడలింపును ఆసరాగా చేసుకుంటుందో దానివల్ల కూడా కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్న పరిస్థితి కనబడుతుందని అవసరం. సత్రాజు, జూన్ 8 నుంచి 10వ తరగతి పరీక్షలు మొత్తానికి తెలంగాణలో కేసులకు సంబంధించి ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తుంది, తెలంగాణలో కొత్త ప్రణాళికలను ఏ విధంగా ఆలోచన చేస్తుంది, అలాగే వలస కార్మికుల విషయం గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలను చేపడుతుంది అనే విషయంలో ఇంకా కొంత ప్రజల్లో అయితే సందిగ్ధత నెలకొనే ఉంది. ఎందుకంటే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనే విషయాన్ని అయితే ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏమీ చెప్పలేదు. వలస కార్మికుల విషయంలో మాత్రం మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం అయితే కనిపిస్తోందని తెలంగాణ ప్రజల నుంచి మాత్రం కొంత వినిపిస్తోంది. ఇక ఒకసారి ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2407కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9159 మంది శాంపిల్స్ పరీక్షించగా 68 మందికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. కాగా గత 24 గంటల్లో కొత్తగా 43 మందికి కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1639 మంది డిశ్చార్జ్ కాగా కరోనాతో బుధవారం కర్నూలు నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 53కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 715 కరోనా యాక్టివ్ కేసులున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో అయితే రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కాకుండా ఇక్కడ ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. కాకపోతే కొయంబేడు ప్రభావం కూడా ఏపీ మీద కొంత పడింది. కొయంబేడు మార్కెట్ కి వెళ్లి వచ్చిన వాళ్ళ కాంటాక్ట్ కేసుల వల్ల కూడా కేసుల సంఖ్య అయితే ఏపీలో పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీన్ని కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా కూడా సిద్దంగా ఉన్నామని చెప్తోంది. అలాగే ర్యాపిడ్ టెస్టుల నిర్వహణలో కూడా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఏపీ ముందంజలో ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడ వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. అలాగే వలస కార్మికులకు సంబంధించి అక్కడ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వారిని ఎక్కడికక్కడ ఆపివేసి వాళ్లకు వసతి కల్పించి భోజన వసతులతో పాటు వారి స్వగ్రామాలకు చేర్చే ప్రయత్నం అక్కడ ప్రభుత్వం అయితే చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి దస్తగిరి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దస్తగిరి, చెప్పండి, ఏపీలో అయితే కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి కొంత కూడా తగ్గుదల అనేది అయితే గత 4 రోజులుగా చూసుకున్నట్లయితే కనిపించడం లేదు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నవతా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు విస్తరిస్తున్నాయి. తాజాగా గడిచినటువంటి 24 గంటల్లో కూడా మరొక కొత్తగా 68 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడి జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వలస కూలీలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా సంబంధించి టెస్టులు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. దాదాపు ప్రతిరోజు 8,000 నుంచి 10,000 వరకు కూడా ర్యాపిడ్ టెస్టుల ద్వారా కూడా కరోనా నిర్ధారణ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న 24 గంటలకు కూడా దాదాపు 9,159 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 68 మందికి కరోనా పాజిటివ్ నమోదవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో పెరిగినటువంటి 68 మందితో కలిపి 2,407 మందికి కేసులు అవడం జరిగింది. అయితే ప్రస్తుతం కేసు సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి, దీంతో పాటు అదే స్థాయిలో కరోనా నుంచి కూడా పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్ అయిన వారు కూడా సంఖ్య భారీగానే పెరుగుతుంది. అయితే నిన్న 24 గంటలు కూడా 40 మందికి కూడా పూర్తిగా కోలుకోవడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా
కోవిడ్-19 వల్ల చికిత్స పొంది పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్ అయినటువంటి వారి సంఖ్య 1639 కాగా, అయితే 53 మంది ఇప్పటి వరకు కోవిడ్-19 వల్ల మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం వివిధ హాస్పిటల్స్ లో కూడా 715 మందికి కరోనా పాజిటివ్ చికిత్స ప్రస్తుతం కొంతమంది అయితే రాష్ట్రంలో కొత్తగా పాజిటివ్ కేసులు కూడా చిత్తూరు 6 మరియు నెల్లూరు 4 కూడా ఈ 10 కేసులు కూడా ఇటు తమిళనాడు ఉన్నటువంటి కోయంబేడు హాస్పిటల్ నుంచి వచ్చిన వారి కోయంబేడు కూరగాయల మార్కెట్ నుంచి వచ్చిన వారికి వాటి నుంచి కాంటాక్ట్ ద్వారా వచ్చినటువంటి వారికి ఉంది. అయితే ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వలస కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిషా నుంచి వచ్చిన వారికి 10, మహారాష్ట్ర నుంచి 101 మంది, గుజరాత్ 26, కర్ణాటక 1, వెస్ట్ బెంగాల్ 1తో పాటు రాజస్థాన్ 11, తమిళనాడు 3, మొత్తం 153 మంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదవగా, ఇప్పటి వరకు ప్రస్తుతం పూర్తి స్థాయిలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు మాత్రం 128 మందికి ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్తో చికిత్స పొందుతున్నారు. నవత రసగిరి, మొత్తానికి ఏపీలో ఏదైతే 4వ విడత రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందో దానిలో కూడా ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది అనే విషయం కూడా మనకు వచ్చిన ఫోన్ కాల్స్ ద్వారా తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల అనుగుణంగా రాష్ట్రంలో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పేదవారు ఏదైతే వారికి అన్ని విధాలు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రేషన్ పంపిణీ చేస్తుంది. రాష్ట్రంలో కూడా 4వ విడత రేషన్ పంపిణీకి ఉచిత రేషన్ పంపిణీ చేస్తుంది. కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 5 కిలోలు చొప్పున బియ్యంతో పాటు 1 కేజీలో శనగలు ప్రస్తావిస్తున్నారు. అయితే పోర్టబిలిటీ ద్వారా రేషన్ గా అందుకున్నటువంటి వారి సంఖ్య ఇప్పటి వరకు 1,86,86,366 కుటుంబాలు కూడా ప్రస్తుతానికి ఉండడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మొత్తం రాష్ట్రంలో బియ్యం కూడా 1,19,44,414 మెట్రిక్ టన్ల బియ్యం ప్రస్తుతానికి ఇప్పటి వరకు రాష్ట్రంలో పంపిణీ చేశారు. ఇప్పటికే 1,40,00,000 పైగా ఉన్నటువంటి రేషన్ కార్డు కుటుంబాలందరికీ కూడా ఈ లబ్ధి జరగబోతుంది. అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళని ఆదుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. దస్తికి, త్వరలో ఏపీలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. అంటే కొన్ని రోజుల్లోనే ఈ పరీక్షలున్న నేపథ్యంలో అక్కడ పరీక్షా కేంద్రాల వద్ద అలాగే పరీక్షా పేపర్ల విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు 10వ తరగతి కరోనా వల్ల ఆంధ్రప్రదేశ్లో కరోనా వల్ల కూడా 10వ తరగతి పరీక్షలు మార్చిలో జరగాల్సినటువంటి పరీక్షల్ని 10 నుంచి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సోషల్ డిస్టెన్స్ ద్వారా పూర్తిగా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 10వ తరగతి పరీక్షల్ని నిర్వహించాలని భావిస్తుంది. అయితే వీటిని ఇప్పటి వరకు 11 పేపర్లు ఉన్నటువంటి 10వ తరగతి పేపర్స్ ని పూర్తిగా కుదించడం జరిగింది. 6 పేపర్లకే కుదించడం జరిగింది. ప్రతి పేపర్ కి 100 మార్కులు చెప్పినా కూడా పూర్తిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. 9:30 నుంచి 12:45 వరకు రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు రాసేందుకు వీలుగా ఉంచింది. దీంతో పాటు పూర్తి స్థాయిలో కరోనా మహమ్మారి ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా ప్రస్తుతం పరీక్ష సెంటర్లను కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 2009 సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. వీటిని మరింత పెంచడంతో పాటు పరీక్ష కేంద్రాలను గుర్తించడం, సీటింగ్ విధానంతో పాటు రవాణా సౌకర్యం, పరీక్షలు రాసేందుకు వచ్చేటువంటి విద్యార్థులకి రవాణా సౌకర్యం కల్పించడం, హాల్ టికెట్స్ అందజేసే విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించు పూర్తి స్థాయిలో కరోనా అవేర్నెస్ దిశగా ముందుకు వెళ్లి పూర్తిగా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సినటువంటి మాస్కుల రూపంలో శానిటైజర్లు అన్ని కూడా పరీక్ష కేంద్రాలతో కూడా ఏర్పాటు చేసి పూర్తిగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సన్నద్ధంగా పనులు ఏర్పాట్లకు పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అవుతా దస్తగిరి, టోటల్ గా ఓవరాల్ గా చూసుకుంటే ఏపీకి కూడా కేంద్రం కొంత 1,000 కోట్ల వరకు బడ్జెట్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు కరోనా కేసుల విషయంలో కానివ్వండి, కరోనా వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉన్న నేపథ్యంలో బడ్జెట్ ని కేటాయించింది. అలాగే కరోనా వైరస్ కోసం, అంటే ఇది విస్తృతంగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, అలాగే కరోనా బాధితుల కోసము, వలస కార్మికుల కోసం కూడా ఈ బడ్జెట్ లో వాడాలి అని కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ కి సంబంధించిన ఏ విధంగా ఈ బడ్జెట్ ని కేటాయిస్తారు అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు వెల్లడించే అవకాశం ఉంటుందంటారు?
అంటే ముఖ్యంగా ఆ దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా తాకిడికి రాష్ట్రాలు దేశాలు అతలకుల కుదల అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇండియాలో కూడా అదే స్థాయిలో కరోనా కేసులు లక్షకు పైగా దాటడం జరిగింది. ఇది రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఉన్నటువంటి ఆర్థిక లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రాల పైన కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి సహాయాల పైన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలు అనేటువంటి తెలంగాణ ఏపీకి కూడా పెద్ద ఎత్తున నిధులు కరోనాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు కొన్ని నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపు 1700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను కూడా ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ చేయడం జరిగింది. పూర్తిగా కరోనాకు సంబంధించినటువంటి విపత్తు సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 1700 కోట్ల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని నిధులు ఆంధ్రప్రదేశ్ కేటాయించాలి, లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రం అందులోను పూర్తిగా కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైంది. ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం చూడాలని కూడా రాష్ట్రం నుంచి విజ్ఞప్తి చేసింది. అయితే ప్రస్తుతం నిన్న దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాదాపు 1700 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి చూసాము, ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఓవరాల్ గా దేశంలో మాట్లాడుకునేటట్టయితే కరోనాతో కలిసి జీవనం కొనసాగించాలి అని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఎందుకంటే ఎంతో కాలం ప్రజల్ని లాక్డౌన్ ద్వారా కట్టడి చేయలేము, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు మన వంతు ప్రయత్నం మనం చేయాలి అని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయాల్లో భాగంగానే అటు తెలంగాణలో కానివ్వండి, ఇటు ఏపీలోనే కానివ్వండి, మొత్తానికి బస్సులు అయితే రోడ్లు ఎక్కేశాయి. లోకల్ గా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు బస్సులు నడుస్తున్నాయి. అలాగే కొన్ని చోట్ల మాత్రం హైదరాబాద్ లో ఎలాగైతే లోకల్ సర్వీసెస్ ని, లోకల్ బస్సులు నడపకూడదు అని నిర్ణయం తీసుకున్నారో ఆ విధంగానే కూడా ఏపీలో కూడా నిర్ణయాలు తీసుకున్నారు. కాకపోతే ఏపీలో మరొక బస్సులు ఎక్కే విషయంలో మరొక నిర్ణయం ఏంటి అంటే 60 సంవత్సరాల పైబడిన వారు, అలాగే 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా బస్సుల్లోకి అనుమతించేది లేదు అనే విషయాన్ని కూడా క్లారిటీగా ఇచ్చారు. దీంతో పాటు మాస్క్ అనేది కంపల్సరీగా ఉండాలని, మాస్క్ తీసుకొని రాని వాళ్ళ కోసం బస్ స్టాండ్లనునే మాస్కుల కోసం ఒక స్టాల్ అరేంజ్ చేసినట్టుగా కూడా చెప్పారు. ఈ విషయంలో ఖచ్చితమైన కట్టుదిట్టమైన చర్యలు అయితే ఉంటాయని, బస్సులో ఆక్యుపెన్సీ రేషియోను కూడా తగ్గించామని, అంతకు మించి ఖచ్చితంగా ఒక్కరు ఎక్కడానికి కూడా అనుమతి లేదు అని అక్కడ ప్రభుత్వం నిక్కచ్చిగా తేల్చి చెప్పింది. మొత్తానికి మళ్లీ రాష్ట్రాలన్నీ కూడా ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఒక అడుగు ముందుకు వేసినట్టుగా కనిపిస్తోంది. కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నా ఆ విజృంభణను తగ్గిస్తూ, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విషయం తగ్గిస్తూనే దాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధంగా ఉంటూ ఆర్థికంగా కూడా రాష్ట్రాలను నిలదొక్కునే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నట్టుగా కల్పిస్తుంది. దానిలో భాగంగానే దేశంలో కూడా 200 రైళ్లు ప్రయాణం చేయడానికి త్వరలోనే సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజర్వేషన్ కూడా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఒక నెల ముందు వరకు కూడా రిజర్వేషన్లు చేసుకునే అవకాశం ఉంటుందని రైల్వే శాఖ ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రైళ్లలో జనరల్ బోగీలు అనేవి ఉండవు, రైల్వే స్టేషన్లలో టికెట్లు ఇవ్వడము అనేది మాత్రం జరగదు. ఖచ్చితంగా కూడా అన్ని ఆన్లైన్ రిజర్వేషన్ లో మాత్రమే జరుగుతాయి. ఒకవేళ ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకున్న వ్యక్తి రైల్వే స్టేషన్కి వచ్చే సమయానికి తనకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా ఖచ్చితంగా అతన్ని ఆ రైల్లో ఎక్కించడానికి సహించేది లేదు, అలాంటి వాళ్లకు అనుమతి లేదు. అలానే ఆ టికెట్ క్యాన్సిల్ చేయరు, డబ్బు వాపస్ గా రావడం కూడా జరగదు అని అయితే నిక్కచ్చిగా చెప్పడం జరిగింది రైల్వే శాఖ. రైల్వే శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కూడా రైళ్లకు సంబంధించి ప్రణాళికలు, అలాగే వాటిని ఏ టైంలలో ఎలా నడపాలి అనే విషయంలో కూడా ప్రతి రాష్ట్రం కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో అయితే కరోనాపై కొంత ప్రజల్లో కూడా భయాందోళనలు అనేవి తగ్గాయి అని కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంతో కాలం కూడా ఇంట్లో ఉండలేము, కరోనాతో చనిపోవడానికంటే ముందే కూడా ఆకలి చావులు వస్తాయనే భయం ప్రజల్లో కూడా మొదలైంది. ఏదో ఒకటి జరగాల్సిందే, ఇంతకాలం ఇంట్లో ఉంటే ఇంటికి రాయలు, కరెంటు బిల్లులు ఇలాంటివి కట్టకుండా ఉండలేము కదా, ఎంతకాలం ఊరుకుంటారు. కాబట్టి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి. స్వీయ నియంత్రణ పాటిస్తూనే కరోనాను కట్టడి చేయాలి తప్ప లాక్డౌన్ చేయడం వల్ల ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్లదు అనే ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రజల్లో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. రోడ్లపై జనం విపరీతంగా కనిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగర వీధులు ఈరోజు మళ్లీ ట్రాఫిక్ సమస్యల్లోకి వెళ్లిపోయింది. దీన్ని బట్టి ప్రజల్లో కూడా లాక్డౌన్ సడలింపుల్ని ఎంతగా సమర్థిస్తున్నారు అనే విషయం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. అయితే ఈ సడలింపులు అనేవి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రతి మనిషి
ఆర్థిక వ్యవస్థకి ఎంతో అవసరమైనప్పటికీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎంతో అనర్థం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం ఎవరికి వారు స్వీయ నియంత్రణ అనేది అయితే పాటించాలి. బయటకు వచ్చే ముందు ఖచ్చితంగా శానిటైజర్ ని మాస్క్ ని అందుబాటులో ఉంచుకోవాలి. మాస్క్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదు. ప్రతి ప్లేస్ లో ఎక్కి దిగే ముందు చేతులను శానిటైజ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ గ్లౌజెస్ వాడితే కూడా మంచిది. హ్యాండ్ గ్లౌజెస్ తో పాటు కాళ్లకు సాక్స్లు ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. నలుగురు ఉన్న వ్యక్తులు ఒకే దగ్గర నిల్చొని మాట్లాడుతున్న ప్లేస్ కానివ్వండి, లేదా నలుగురు వ్యక్తులు కలిసి షాపింగ్ చేస్తున్న ప్లేస్ లో కానివ్వండి, ఖచ్చితంగా కూడా నిలబడకుండా ఆ ప్లేస్ ని అవాయిడ్ చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి మనిషికి మనిషికి 6 అడుగుల డిస్టెన్స్ అనేది ఉండేలాగా కనీసం మెయింటెనెన్స్ చేయాలి. అలా లేని ప్రదేశాలలో నిలబడటం కంటే కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడమే శ్రేయస్కరం. వీటితో పాటు ఎవరికైనా జలుబు, దగ్గు, తుమ్ము ఇలాంటివి ఏదైనా సరే మీ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, మీరు పనిచేస్తున్న ఆఫీసులో కానివ్వండి కనిపిస్తే ఖచ్చితంగా పోలీసుల దృష్టికి దాన్ని తీసుకుని వెళ్ళండి. ఇలాంటి విషయాల్లో మాత్రం అస్సలు ఉపేక్షించకూడదు, ఎందుకంటే రానున్న అనర్థాన్ని ముందుగానే పసిగట్టి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల వారిని ఒకవేళ లక్షణాలు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసి వారికి సరైన ట్రీట్మెంట్ అందిస్తారు. కరోనా లక్షణాలే కాకపోయినా ఈ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు, జ్వరానికి సంబంధించి ఎటువంటి ఉన్నా కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మరొక ముఖ్యమైన విషయం, సడలింపులు వచ్చాయి కాబట్టి బర్త్డే పార్టీలను కానివ్వండి, మ్యారేజెస్ అని కానివ్వండి, లేదా ఇన్ని రోజులు కలుసుకోలేదని చుట్టాలింటికి కానివ్వండి, గుంపులు గుంపులుగా మాత్రం వెళ్లే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే దానికి ఉదాహరణగా చూసాము, ఒకే అపార్ట్మెంట్ లో 23 మందికి కరోనా పాజిటివ్ రావడం, హాజరైన 50 మందిలో 23 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఇప్పుడు కనిపించాయి. మరి మిగిలిన వాళ్ళలో నెగిటివ్ అని ఇప్పుడు వచ్చినప్పటికీ 14 రోజులు 28 రోజుల తర్వాత కూడా దీని ప్రభావం బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇలాంటి విషయాలకు మాత్రం జనం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కరోనా విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి, సడలింపులైతే ఇచ్చేశారు, మరి ఏంటి అని ఆలోచించడానికంటే ముందు మనల్ని మనం స్వీయ నియంత్రణతో మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఒక బాధ్యతాయుతమైన ఆలోచన అయితే ప్రజల్లోకి రావాలి. ఆ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఆ విషయంలో ఎప్పటికప్పుడు మీకు హెల్త్ అప్డేట్స్ అందించేందుకు సివిఆర్ హెల్త్ సిద్ధంగా ఉంటుంది.
భారత్ లో అయితే కరోనా వైరస్ వ్యాప్తి వేగాన్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలిగామని కేంద్ర ఆరోగ్య శాఖ అయితే చెప్తోంది. ప్రపంచ సగటుతో పోలిస్తే మన దేశంలో ఇన్ఫెక్షన్ డెత్ రేట్ చాలా తక్కువగా ఉందని వివరించింది. కరోనా బారిన పడిన వారి రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోందని, ఇది ఆశాజనకమైన ఫలితమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేస్తోంది. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 1,06,750 మందికి కరోనా సోకిందని, అందులో 3,303 మంది మరణించారని తెలియజేశారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని 42,298 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 61,149 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలియజేశారు. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన 15 దేశాల కంటే భారత్ పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ 15 దేశాల్లో భారత్ కంటే 34 రెట్లు ఎక్కువ కోవిడ్ కేసులు, 83 రెట్లు ఎక్కువ కరోనా మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. భారత్లో ఇప్పటి వరకు 100,000 పైచిలుకు కేసులు నమోదైనా ఆ దేశాలన్నింటిలో కూడా 36.45 లక్షల మందికి ఇన్ఫెక్షన్ సోకిందని వెల్లడించింది. అయితే ప్రతి 100,000 జనాభాకు కరోనా మరణాల రేటు ఆ దేశాల్లో సగటున 4.1గా ఉండగా, ఇది భారత్లో కేవలం 0.2 మాత్రమేనని స్పష్టం చేసింది.
మొత్తానికి అయితే భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుదలతో పాటు అలాగే రికవరీ రేట్ కూడా బాగానే ఉంది. మరణాల సంఖ్య కూడా చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంది. కాబట్టి లాక్డౌన్ లో సడలింపులు సమంజసమే అని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడం తప్ప చేసేది ఏమీ లేని నేపథ్యంలో ఎలాంటి స్వీయ నియంత్రణలు పాటించాలి, ఆరోగ్యం విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మీకు తెలియజేసేందుకే సివిఆర్ హెల్త్ ఎప్పుడు ముందుంటుంది. ఆ నేపథ్యంలోనే భాగంగా ఈనాటి ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ సింగ్ గారిని లైన్ లోకి తీసుకోవడం జరిగింది. కరోనా ఈ సడలింపుల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని ఫోన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, మొత్తానికైతే దేశం మొత్తం కూడా సడలింపులు వచ్చినాయి, 4 రోజుల్లో రైలు కూడా పట్టాలెక్కబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా రాష్ట్రాల లోపల అంతర్గతంగా రవాణా కాబట్టి కొంత భయపడాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు వివిధ రాష్ట్రాలకు కలిపి రైలు ప్రయాణాలు కూడా మొదలైనాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే బేసికలీ ప్రతి పేషెంట్ కు కోవిడ్ ఉందేమో అనే జాగ్రత్తతోనే మనం మెదలాలమ్మా ఇంకొక 2 నెలలు. ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళినా గానీ ఆ పక్కవాడికి కోవిడ్ ఉందేమో, బస్సు ఎక్కినా కోవిడ్ ఉందేమో, ట్రైన్ ఎక్కినా కోవిడ్ ఉందేమో అని ఆ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. 1, నంబర్ 2, తగ్గినా తుమ్మినా మనకు ఆ వైరస్ ఉన్న వాళ్ళ నుంచి మనకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 100% మాస్క్ కంపల్సరీ వాడుకోవాల్సి ఉంది. ఇప్పుడు గర్ల్స్ ఎట్లయితే స్కార్ప్ కట్టుకుంటారో ఆ విధంగా గానీ, ఇప్పుడు గ్రామాలలో అయితే కొంతమంది రుమాల్లో వాడతారు మన వాళ్ళు అగ్రికల్చర్ ఫార్మర్స్, అట్లా కూడా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫేస్ మాస్క్ కంపల్సరీ. 3 వచ్చేసి ఇంటికి లోన్కి వెళ్తున్నప్పుడు కూడా కాళ్ళు కడుక్కోవడం, శానిటైజర్ వాడడము, మరి బయటకు వెళ్తున్నప్పుడు కూడా మనం ఒక చిన్న శానిటైజర్ దగ్గర పెట్టుకుని మన ఆఫీస్ వాళ్ళకి ఎవరికైనా మనం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండడము, నమస్కారం చేయడము, ఇవి చేయాలి. షేక్ హ్యాండ్ మాత్రం ఇవ్వకూడదు, ఎందుకంటే మనకున్నా వాళ్ళకు పోవచ్చు, వాళ్ళకున్నా మనకు రావచ్చు. 4 వచ్చేసి మనము ఎక్కడ కూడా మోర్ దెన్ 2-3 పీపుల్ కంటే ఎక్కువ గ్యాదర్ కాకుండా 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్లస్ ఇప్పుడు ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీస్ వర్క్ కానీ ఓపెన్ అయినాయి, క్యాబ్స్ ఓపెన్ అయినాయి, డ్రైవర్స్ కానీ ఆటో వాళ్ళు కానీ వాళ్ళు కూడా కొంచెం తక్కువ మిగిలినా సరే అని చెప్పేసి తక్కువ మంది ప్యాసింజర్స్, గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఒక డ్రైవరు ప్లస్ 2 ప్యాసింజర్స్ అంతే, ఈ డిస్టెన్సెస్ మెయింటైన్ చేయాలి. బస్ లో కూడా ఒక సీట్ లో ఒకరు కూర్చోవడం, ట్రైన్ లో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇవి చేయడం వలన మనం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాము. మాస్క్ వాడడం వల్ల మనం బ్రీతింగ్ చేసినప్పుడు వైరస్ మనకు రాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. 3 వచ్చి శానిటైజ్ చేసుకోవడం వల్ల మినిమం 10% ఆల్కహాల్ తో కూడా అది వైరస్ చనిపోతుంది కాబట్టి అది, ప్లస్ సాధ్యమైనంత వరకు వెహికల్స్ అవాయిడ్ చేసి మనం కొంచెం ఎండల నడవడము, ఎందుకంటే ఒకవేళ వైరస్ ఎక్కడ నుంచి వచ్చినా ఆ హీట్ తోనే అది డెత్ అయ్యేలాగా, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడము. తర్వాత ఇప్పుడు మన వాళ్ళు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి చెప్పింది కషాయం అని చెప్పేసి, గోరువెచ్చని నీళ్ళలో మిరియాలు పసుపు శొంఠి వేసి కొంచెం తేనె గాని బెల్లం గానీ వేసి ఒక 200 ml ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తీసుకోవడం, దాని వలన మనకు ఆయుర్వేదిక్ ఫార్ములా లాగా అది యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది చాలా రోజుల నుంచి చెప్తున్నారు. ఇదే కాకుండా ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా గానీ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం మంచిది. సో వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ వైరస్ అంతా మన బ్లడ్ లో వైరస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మన ఎక్స్క్రీషన్ ఎక్కువ అవుతుందో, వాటర్ ఎక్కువ తాగడం వల్ల యూరిన్ ఎక్కువ పోతారు కదమ్మా, సో దాంట్లో వైరస్ మనకు బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మొత్తానికి ఆఫీసులు అయితే ఓపెన్ అయిపోయాయి డాక్టర్ గారు, ఆఫీసులు ఓపెన్ అయినా అంటే మనిషికి మనిషికి 6 ఫీట్ దూరం ఉంటే చాలు అని చెప్పారు, కానీ ఆఫీసులో ఒకే ప్లేస్ లో కూర్చుంటాము, ఏసీ మధ్యలో ఉంటాము, 24/7 ఏసీలు ఆన్ లోనే ఉంటాయి, కాబట్టి ఇలాంటి టైంలో ఎస్పెషల్లీ ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళు ఇంకా ఏవైనా సేఫ్టీ మెథడ్స్ పాటిస్తే మంచిది అంటారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఏసీ వాడతారు వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఏసీ వాడతారు, కానీ అబౌట్ 27 degrees టెంపరేచర్ మెయింటైన్ చేయడం అడ్వైజబుల్. ప్లస్ ఇప్పుడు ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి మధ్యలో కనీసం అన్నా గానీ 1 మీటర్ ఆర్ 3-6 feet గ్యాప్ వస్తే ఒకవేళ పాజిటివ్ ఉన్న అతను మనకు కంటామినేట్ చేయకుండా ఉంటాడు. తర్వాత ఇప్పుడు రొటీన్ గా వాళ్ళ ఆఫీస్ లో ఏమవుతుంది, ఒక సోషల్ గ్యాదరింగ్ లాగా లంచ్ టైంలోనో, టీ స్నాక్స్ టైంలోనో, ఈవినింగ్ స్నాక్స్ అని కలుస్తా ఉంటారు, ఇవన్నీ సోషల్ మూమెంట్స్ మనం కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎవరికి ఇన్ఫెక్షన్ ఉందో తెలియదు. ఇప్పుడు మలక్పేట లో ఒక దగ్గర ఒక అపార్ట్మెంట్ లో ఒక బర్త్డే పార్టీ చేశారు, ఆ వరుసగా 40 మందికి ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ వచ్చేసింది ఇన్ఫెక్షన్.
సో గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, మనం సోషల్ గ్యాదర్ చేయొద్దు, ప్రార్థనా ప్లేస్లకి వెళ్ళొద్దు, నమాజులు చేయొద్దు, చర్చ్లకు వెళ్ళొద్దు, గుళ్ళకి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు దాని వల్ల ఇబ్బంది వస్తుంది అనేది మనము తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ వచ్చినాయో ఇవన్నీ మనకు చూపిస్తున్నాయి కూడా కళ్ళ కట్టినట్టు. అవును, ఇప్పుడు న్యూయార్క్ సిటీలో 1000 మంది చనిపోతున్నారు, అమెరికాలో కనీసం అన్నా కానీ ఇప్పటికే ఒక నియర్ బై 100,000 వరకు పోయినారు. దాంట్లో ఒక 25% న్యూయార్క్ సిటీలో పోయినారు. ఎందుకంటే అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ, చిన్న ప్లేస్ కదా, చుట్టూ నీటి నీళ్లు ఉంటాయి, మధ్యలో ప్లేస్ చిన్న ప్లేస్ అద్వీప్. సో అట్లాంటి దగ్గర సోషల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది, పబ్లిక్ ఎక్కువ ఒక దగ్గర సోషల్ అంటే ట్యాక్సీలు ట్రాన్స్పోర్ట్ అవన్నీ వాడుతూ ఉంటారు, బస్సులు వాడుతూ ఉంటారు విత్ ఇన్ టౌన్ లో సిటీలో. సో వాళ్ళకి ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఇన్ఫెక్షన్, డెత్ అవుతున్నారు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బీపీ షుగర్లు వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరూ ఇంటకెళ్ళే వెళ్ళకూడదు. అసలు ఏదైనా ఉంటే వీళ్ళు సిక్ లీవ్ పెట్టుకోవడము, లేకపోతే గవర్నమెంట్ ద్వారా ఏదైనా సడలింపులు ఉంటాయి కాబట్టి అవి తీసుకోవడం మేలు. ఎందుకంటే ఎక్కువ మంది డెత్ అయ్యే వాళ్ళు అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళే వెళ్తున్నారు. దాంట్లో వేరే వేరే డిసీజ్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళు వెళ్తున్నారు, అంటే లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళు, ఇప్పుడు వేరియస్ రీజన్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అంటాం. సో వాళ్ళు కానీ కిడ్నీ ఫెయిల్ డయాలసిస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ, సో వీళ్ళందరికీ మనము అవాయిడ్ చేయడం మేలు. ఏమవుతుంది, మంచిగా ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు ఇంకో 6 నెలల తర్వాత జాబ్ చేసుకుంటాం కదమ్మా, మంచి బతుకుతే చాలు కదా. అవును, ఇవి మెయింటైన్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకే డాక్టర్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి వెహికల్స్ అనేవి కంపెనీని అరేంజ్ చేస్తూ ఉంటుంది, అయితే ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్క ఏరియాకి వెళ్లి వస్తూ ఉంటుంది. ఎవ్రీ ట్రిప్ సానిటైజేషన్ చేయడం మేలు, బేసికల్లీ ఒక డ్రైవర్ ఒక వెహికల్ ఒక ఏరియాకు అట్లనే పర్మనెంట్ చేయడం మేలు. అంటే మనమే మన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, చార్మినార్ పోతాడు, తర్వాత ఇక్కడ చందానగర్కి వస్తాడు, తర్వాత ఇక్కడ కుకట్పల్లికి వస్తాడు అనుకుందాం. సో ఆ పర్సన్ అక్కడ చార్మినార్ లో ఎవరైనా ఇన్ఫెక్టెడ్ వాళ్ళని తీసుకొచ్చేసేస్తే వీళ్ళందరికీ వాడు స్ప్రెడ్ చేసిన అతను అవుతాడు, మనకు తెలియకుండానే. కాబట్టి ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాకి ఫిక్స్ చేసేస్తే మేలు. తర్వాత ఇప్పుడు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు, టెంపరేచర్ థర్మల్ స్క్రీనింగ్. ఈ థర్మల్ స్క్రీనింగ్ అనేది కూడా 100% కరెక్ట్ కాదు. అంటే క్యారియర్ ఉన్న వాళ్ళకి లోపల వైరల్ ఇన్ఫెక్ట్ టెంపరేచర్ లేకపోయి ఉండొచ్చు, అట్లాంటప్పుడు వాడు పాజిటివ్ కేసే కదా. అవును, సో దాన్ని కూడా పూర్తిగా నమ్మడానికి లేదు అని మా అడ్వైస్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు అంటే 45-50 రోజుల నుంచి లాక్డౌన్ లో ఉన్నారు, మొత్తానికైతే బట్టర్ షాపులతో సహా పార్లర్తో సహా అన్ని వదిలేశారు, అంటే ఓపెన్ చేసేసారు. ఈ నేపథ్యంలో సెలూన్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, పార్లర్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి అధిక సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు అపాయింట్మెంట్ల ప్రకారం అక్కడికి వెళ్లే స్థితిలో ఉంటారు. ఇలాంటి ప్లేసెస్ లో ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటి? వీళ్ళు ఏం చేయాలంటే ఒక్క టవల్ మాత్రమే ఒకళ్ళకి యూజ్ చేసి దాన్ని ఉతికి ఆరేసినాక తర్వాత దాన్ని ఇస్త్రీ చేసినాక గానీ హార్ట్ గా మనం స్ట్రెచ్ చేస్తాం హాస్పిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ని, అట్లా వాడుకోవడం మంచిది. లేదంటే ఎవరి టవల్ వాళ్ళకి తీసుకొని వాడుకోవడం మంచిది, ఇది మన సెలూన్లలో జెంట్స్ అయితే. అదే ఫీమేల్ ఇప్పుడు తర్వాత అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాళ్ళ సీజర్స్ వాళ్ళ నైఫ్స్ ఉంటాయి, వాటిని సైడెక్స్ అనేపట్టి ఉంటుంది లోషన్, ఆర్ లేకపోతే అట్లీస్ట్ బెటాడిన్ లోషన్, ఆర్ లేకపోతే డెటాల్ లోషన్, ఆర్ ఏది లేకున్నా మనకు ఇప్పుడు స్టెరిలైజర్ ఉంటాయి హాస్పిటల్స్ లలో, బాయిల్ అయితే ఉంటుంది వాటర్, వాటర్ బాయిల్ అవుతున్న దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్ స్టెరిలైజ్ చేసుకోవాలి. అంటే ఒక 15 నిమిషాలు బాయిల్ చేసిన వాటర్ లో ఒకసారి మనం ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో అన్ని స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, సీజర్ గానీ బర్బన్ వాడేటి సెలూన్ లలో వాడే నైఫ్స్ కానివ్వండి, సో దాంట్లో ఒకసారి డిక్ చేసి వాడుకుంటే వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ను మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. అట్లాగే ఇప్పుడు బ్యూటీ పార్లర్ కానివ్వండి, ఇప్పుడు స్పాలు కానివ్వండి, ఈ అమ్మలు వీళ్ళు ఫీమేల్స్ రిలేటెడ్ ఏదైనా కాస్మెటిక్ అట్లాంటివి ఉంటాయి కదమ్మా, సో వాళ్ళు కూడా ఒక స్టెరిలైజర్ వాడుకోవడం మేలు. స్టెరిలైజర్ ఇన్ ది సెన్స్ ఇదే, ఇప్పుడు మనం వాళ్ళకి ఏదైతే సెలూన్ షాప్లలో వాడతారో అట్లా బాయిలింగ్ వాటర్ లో స్టీల్ రిలేటెడ్ హార్డ్ సబ్స్టెన్సెస్ అన్ని ఒకసారి హార్డ్ వాటర్ లో డిప్ చేసేసుకుంటే వాళ్ళకి ఆ వైరస్ దాని మీద ఎవరైనా వేరే వాళ్ళకు ఉన్న వైరస్ మనము అవాయిడ్ చేయగలుగుతాం ఆ ఇన్స్ట్రుమెంట్ రిపీట్. మళ్ళీ వాళ్ళు డెఫినెట్ గా గ్లౌస్ వాడుకోవాలి, డిస్పోజబుల్ గ్లౌస్. ఓకే, ఇంకొకటి వాడడం వల్ల కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాదు, ఆ పేషెంట్ కి ఎవరికైనా యూజ్ చేసింది కూడా మనం డిస్పోజ్ చేసేయాలి, ఒక పర్సన్ కి ఒక గ్లౌ వాడి డిస్పోజ్ చేసేయాలి. ఓకే
డాక్టర్ గారు, ఇంకొకటి ఇప్పుడు క్లాత్ షోరూమ్స్ ఓపెన్ అయ్యాయి, కొంతమందికి పండగ సీజన్ కాదు, పండగ సీజన్ కూడా ఇది. ఈ నేపథ్యంలో షాపింగ్ అంటే చీరలు కొనడానికి కానివ్వండి, డ్రెస్సెస్ కొనడానికి కానివ్వండి, ఎక్కువ ఆస్కారం ఉండే సమయం ఇది. మరి ఇలాంటి టైంలో ఒక క్లాత్ మీద ఈ వైరస్ ఒకవేళ వ్యాపించుంటే, ఒక కవర్, ఎందుకంటే చీరలు పెట్టే కవర్ కానివ్వండి లేదా క్లాత్ కానివ్వండి, వాళ్ళు కూర్చున్న ప్లేస్ కానివ్వండి, వైరస్ వ్యాపించి ఉంటే ఎన్ని గంటల వరకు అది ఉంటుంది? అలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? అంటే హార్డ్ సబ్స్టెన్సెస్ మీద ఒకవేళ వైరస్ మీద స్ప్రెడ్ అయితే మాక్సిమం అబౌట్ 7 అవర్స్ ఉంటుంది అని చెప్పేసి స్టడీస్ ఉన్నాయమ్మా. సో 7 అవర్స్ కాబట్టి మనం జనరల్ గా అట్లాంటి ఏదైనా ఉన్నా గానీ అట్లాంటి వాళ్ళని మనం అవాయిడ్ చేయడం మేలు. ఏదైనా ఇప్పుడు రెడ్ జోన్ ఏరియా, ఆరెంజ్ గ్రీన్ జోన్ ఏమని ఉన్నాయి మనకి, సో రెడ్ జోన్ వాళ్ళని బయటకు రాకుండా ఉంచడమే మేలు. గవర్నమెంట్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మనం పాటించడం మంచిది. ఒకవేళ మనకు ఏదైనా సస్పెక్టెడ్ కేసు వచ్చినా, ఒకవేళ వైరస్ వాళ్ళు స్ప్రెడ్ చేసినా గానీ దాంట్లో అయితే కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది, మనకి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. కొంతవరకు ఈ మాల్స్ కానివ్వండి, పెద్ద పెద్ద షాప్స్ లలో ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే దగ్గర కొంచెం అవాయిడ్ చేయడమే మేలు. అంటే ఎవరు పాజిటివ్ ఎక్కడి నుంచి వచ్చారో మనకు అర్థం కాదు కదా. అవును. సో దాంట్లో ఇక ఒకసారి హార్డ్ సబ్స్టెన్సెస్ కవర్స్ కానివ్వండి, స్టీల్ వాటి కానివ్వండి, స్టెయిన్లెస్ స్టీల్ కానివ్వండి, వాళ్ళు లిఫ్ట్ ఎక్కినప్పుడు కానీ ఇట్లాంటి దాంట్లో మాక్సిమం ఒక 7 అవర్స్, ఇంకంతకంటే ఎక్కువ అంటే 14 అవర్స్ వరకు వైరస్ సర్వైవ్ అయితే తర్వాత సర్వైవ్ కాదు, డెత్ అయిపోతుంది వైరస్ అని చెప్పేసి తెలుస్తుంది. సో అంతవరకు ఆ వైరస్ ఒకటి వచ్చి ఉంటే మనం వాటిని అంతా స్టెరిలైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ లో ఫాగింగ్ చేస్తారు, సో అవి క్రిమికేషన్ అని అంటాము, అవి చేయడం, ఫార్మాలిన్ కానివ్వండి, బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, ఇవి ఫాగింగ్. ఇప్పుడు మనం ఉన్నాయి కదా మస్కిటోస్, ఫాగ్ చేస్తాం మనం. సో అట్లాంటి మెజర్స్ తీసుకోవాలి. ఇప్పుడు సోడియం హైపోక్లోరైడ్ అని ఉంటుంది, సోడియం హైపోక్లోరైడ్ తోని మనం ఆ షోరూమ్ లో వాటితోని అది మనము ఇచ్చేసుకోవాలి, ఫాగింగ్ చేసుకోవాలి, దాన్ని శానిటైజ్ చేసుకోవాలి. కానీ ఒకవేళ క్లాత్ మీద కానీ కవర్ మీద వస్తే మాత్రం ఇక అది దానికి ఆ ఏరియా అనేది అట్లీస్ట్ ఒక 7 to 14 అవర్స్ వరకు దానికి అవాయిడ్ చేసేస్తే ఆ వైరస్ అనేది స్ప్రెడ్ కాదు. ఆ వైరస్ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లనే ముడితే మాత్రం ఇంకో స్ప్రెడ్ అయ్యేది తీసుకున్నారు. 7 to 14 అవర్స్ వరకు కేరింగ్ గా ఉండాలి. క్లాత్ షోరూమ్స్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిందే. ఈ విషయంలో వెయిట్ చేయడమే బెటర్ అంటారు కదా, ముఖ్యంగా ఇంట్లో ఉండడమే మేలు. కంపల్షన్ ఉంది అంటేనే పోవడం, లేకపోతే మనం వైరస్ ను తెచ్చుకున్న వాళ్ళం మాత్రం ఇంకా జూన్ జూలై వరకు కూడా కొంచెం మనకు రిస్క్ ఉంది ఇండియా ఇంకా. ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్ సీజన్ వస్తుంది మనకి, వర్షాలు పడతాయి, వర్షాలు పడేటప్పుడు మనకు వైరస్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉన్నది. డాక్టర్ గారు, ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు రైనింగ్ సీజన్ రాబోతుంది, ఒక అంటే ఇమ్యూనిటీ పవర్ వల్ల ఒక కరోనా పేషెంట్ లో లక్షణాలు ఏం కనిపించలేదు, తను జనం మధ్యలోనే తిరుగుతున్నాడు, అంటే వాటర్ లో కూడా ఈ ఇన్ఫెక్షన్ జర్నీ చేస్తోంది అని చెప్పారు కదా, ఒకవేళ అలాంటి వ్యక్తి వర్షంలో తడిచి లేదా తడిస్తే ఆ వాటర్ ద్వారా కూడా ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే వాటర్ లో అంటే ఇప్పుడు బేసికల్లీ నీళ్లు తాగడము, సపోజ్ ఎంగిల్ నీళ్ళు ఎవరు తాగారు కదమ్మా, ఎంగిల్ నీళ్ళు తాగడము, లేకపోతే ఇప్పుడు కంటామినేషన్ ఎప్పుడైతే వర్షాలు పడి ఇప్పుడు మనకు డ్రైనేజ్ వాటర్, రెయిన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ మిక్స్ అయ్యే పరిస్థితి ఉంటే ఎక్స్క్రీచర్ లో పోతుంది. ఇప్పుడు బ్లడ్ లో ఉన్న వైరస్ అనేది మోషన్ లో, యూరిన్ లో, బ్లడ్ లో కూడా పోతుంది కదమ్మా. ఇప్పుడు మాకు డాక్టర్లకు అదే రిస్క్. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ ఆపరేషన్ కి వచ్చిండు, వాళ్ళు కోవిడ్ పాజిటివ్ ఉన్నాడు, వాళ్ళు బ్లడ్ లో ఉంటది కదా. అవును. సో బ్లడ్ లో వైరస్ ఉంటది కాబట్టి చేసే వాళ్ళకి, ఆ స్టాఫ్ కి, నర్సింగ్ స్టాఫ్ కి, కంపౌండర్లకి, వాళ్ళకి కూడా రిస్క్ ఉంటది. అవును. కాబట్టి మనము అన్ని జాగ్రత్తలు అక్కడ పీపీఈ కిట్లు వాడాల్సిందే ఉంటది. అట్లాగే మీరు అన్నట్టుగా ఒకవేళ వాళ్ళు యూరిన్ లోనో మోషన్ లోనో ఎక్స్క్రీట్ అయ్యి వర్షం నీళ్లతోనే అది కానీ కంటామినేట్ అయ్యి డ్రింకింగ్ వాటర్ లో కలిస్తే మాత్రం మనకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటది 100%. అది దాంట్లో మనకు సేఫ్టీ ఏం లేదు. కాబట్టి మనం అట్లాంటి వాటర్, బయట వాటర్ తీసుకోకుండా ఉండడమే మేలు. ఇంటి దగ్గర కూడా మనం ఫిల్టర్ వాటర్ ఆర్ అట్లీస్ట్ మనం ఇంట్లో మన సొంతంగా మనం బాయిల్ చేసుకొని చల్లారినాక వాటర్ తాగడం మేలు. డాక్టర్ గారు, ఇప్పుడు అంటే బయట నుంచి మినరల్ వాటర్ అనేది టిన్స్ కొనేస్తున్నారు కదా, అవును, ఇలాంటి నేపథ్యంలో అవి ఎంతవరకు సేఫ్టీ అంటారు? ఇప్పుడు వాటిని నమ్మలేమమ్మా, ఒకసారి వాళ్ళు ఎంతవరకు చేస్తారో తెలియదు. మనకు 100% వాళ్ళు వాళ్ళు ఫిల్టర్ చేసి మంచి నీళ్ళే ఇస్తే పర్వాలేదు, యాంటీ బ్యాక్టీరియా వైరస్ అంతా ఫిల్టర్ చేసి ఇస్తే పర్వాలేదు. కానీ ఎంతమంది ఎన్ని స్టాండర్డ్ చేస్తారో అనేది ఇప్పుడు మనకు శానిటైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. శానిటైజ్ డిపార్ట్మెంట్ ఏంటంటే హోటల్స్ కానివ్వండి, ఫుడ్ మెటీరియల్ కానివ్వండి, వీటన్నిటిలో వాళ్ళు ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ కంట్రోల్ అనేది చూస్తారు.
సో అది మనము ఆ లెక్కన దాన్ని చూడాల్సి వస్తుంది. కానీ అందరినీ మనం ఓకే అని ఎట్లా అనగలుగుతాం? ఇండియాలో చాలా మటుకు మనకు కొన్నిసార్లు మోసాలు జరుగుతూ ఉంటాయి. నూనెలలో కల్తీ ఉంటది, నీళ్ళలో కల్తీ ఉంటది, భోజన పదార్థాలలో కల్తీ ఉంటది, షాప్లలో ఇప్పుడు మటన్ చికెన్ షాప్లలో కల్తీ చూసినాం మొన్న ఈ లాక్డౌన్ పీరియడ్ లో. సో మనము ఇటువల నమ్మే ముందు మనది మనం మనల్ని మనకు మినిమం నీడ్ కోసం ప్లాన్ చేయడం మంచిది. ఎంత తక్కువ యూజ్ చేసుకుంటే అంత మంచిది. మినరల్ వాటర్ అన్నాము, మినరల్ వాటర్ అది ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం ఇంటనే బాయిల్ చేసుకొని చల్లారినాక తాగడం బెటర్. ఇంకో డాక్టర్ గారు, ఇప్పుడు అంటే కాంపిటేటివ్ ఆగిపోయిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, టెన్త్ పరీక్షలు కానివ్వండి, వరుసగా ఇక ప్రారంభం అవుతున్నట్టు మనకు ప్రభుత్వం అయితే సంకేతాలు ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి? ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కానివ్వండి, లేదా వాళ్ళకు బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి చేరుకునే లోపు ఎలా ఉండాలి అని వాళ్ళలో కొంత మెచ్యూరిటీ తెప్పించడంలో కానివ్వండి. పిల్లలకు బయటకు వెళ్తున్నప్పుడు బెస్ట్ వాళ్ళకి ఏంటంటే ఒక మంచినీళ్ళ బాటిల్ వాళ్ళ ఇంటి నుంచి పంపడము, ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఒక ఒక చైల్డ్కి ఇంకో పిల్లోడికి ఒక మీటర్ డిస్టెన్స్ ఉండేటట్టు టేబుల్ మీద ఎగ్జామ్ టేబుల్ ఉండేటట్టు చూసుకోవడం నంబర్ టూ. నంబర్ త్రీ, వాళ్ళు ఎగ్జామ్ అయిపోయినాక ఇంటికి వచ్చేటప్పుడు రాగానే ఆ బట్టలన్నీ తీసేసి మళ్ళీ క్లీన్ గా వాటిని వాషింగ్ చేసేయడం, స్నానం చేసినాక ఇంట్లోకి తీసుకెళ్ళడము. ఆర్ ఎట్లీస్ట్ అది పాసిబుల్ కాకపోతే కాళ్ళు చేతులు బయటనే ఇంట్లోకి వెళ్ళక ముందే మంచిగా వాష్ చేసేసుకుంటే, రెగ్యులర్ వాటర్ లో ఎక్సెస్ వాష్ చేసుకోవడం వలన ఒకవేళ ఎవరన్నా పేపర్ వల్ల గానీ ఇన్విజిలేటర్ వల్ల గానీ అటెండర్ అక్కడ టేబుల్ చైర్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ మనం రన్నింగ్ వాటర్ వలన వాష్ చేసుకోవడం వల్ల కూడా అది క్లీన్ అయ్యే ఛాన్స్ ఉండదు. తర్వాత స్నానం చేసుకోవాలి పిల్లలు ఇంట్లోకి రాగానే. ఓకే, ఇది ఎన్ని ఎగ్జామ్స్ ఉంటే అన్ని ఎగ్జామ్స్ కు మెయింటైన్ చేయాల్సిందే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఎక్కడ బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు మనము ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, క్లినిక్లకి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు. సో వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఆ బట్టలు మార్చేసుకుని స్నానం చేయడమే మంచిది. ఇంకొకటి డాక్టర్ గారు, సో ఆ విధంగా ఇంటి వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉంటారు అట్లా ప్రొటెక్షన్ తీసుకుంటే. ఓకే డాక్టర్ గారు, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ నార్మల్ గా రైనీ సీజన్ స్టార్ట్ అయింది అంటే ప్రతి ఒక్కరిలో జలుబు, దగ్గు, తుమ్ము, అలాగే కొంచెం టెంపరేచర్ అటు ఇటు అవ్వడం ఇవన్నీ కూడా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి దానికి హాస్పిటల్ కి పిల్లల్ని తీసుకు, ముఖ్యంగా కనిపించేది ఏంటంటే 6-7 ఇయర్స్ లో పిల్లల్లో ఈ లక్షణాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడల్లా ఇలా పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇలాంటి సిచ్యువేషన్ లో కొంత సేఫ్ కాదు అని పేరెంట్స్ భావిస్తూ ఉంటారు కదా, అలాంటి పేరెంట్స్ హెల్త్ విషయంలో పిల్లలకి ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే జనరల్ గా పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా పెద్దలు బయటకు వెళ్ళినా ఫస్ట్ మాస్క్ వాడము. రెండవది ఏంటంటే 100% అవసరం ఉంటే తప్ప, ఇప్పుడు మనము ఇంతకు ముందు పార్క్ వెళ్ళినట్టు, షాపింగ్కి వెళ్ళినట్టు ఏదో పిల్లల్ని ఎంట తీసుకునే వాళ్ళు వాటిని అవాయిడ్ చేయడం మంచిది నంబర్ టూ. నంబర్ త్రీ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అవుట్ సైడ్ వాటర్ అవుట్ సైడ్ డ్రింక్స్ కానీ ఇంతవరకు వీలుంటే అంతవరకు అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇది ఒక ఆపద టైం మనకి. ఈ ఆపద టైంలో చిన్న పిల్లలకు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ రెండు గ్రూపులను, పెద్ద మనుషులు ఎవరైతే ఎబో 60 ఉన్నారో వాళ్ళ అయ్యా మీరు ఇంట్లోనే ఉండండి అని మర్యాదగా వాళ్ళకు ఉంచడము నంబర్ వన్. పిల్లలు లెస్ దాన్ 10 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఒకవేళ ఇన్ఫెక్షన్ సోకినా కానీ ఆ లంగ్ ఇన్ఫెక్షన్ వలన కానీ హార్ట్ వలన కానీ అండ్ ఎంటరైటిస్ కానీ ఎన్కెఫలైటిస్ నాలుగు బ్రెయిన్ కి వచ్చే ఇన్ఫెక్షన్ ఎన్సెఫలైటిస్ అంటాము, హార్ట్ కి వస్తే దాన్ని మయోకార్డైటిస్ అంటాం, వైరల్ మయోకార్డైటిస్ అని, లంగ్ కి వస్తే న్యూమోనైటిస్ అంటాము, ఇంటెస్టైన్ కి వస్తే గ్యాస్ట్రో ఎంటరైటిస్ అంటాము. సో వీటన్నిటిని మనము జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇప్పించడం మంచిది. అసలు అది రాకుండా దూరం ఉండడం ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. క్లీన్లీ పర్సనల్ క్లీన్లీ మెయింటైన్ చేయడము, పర్సనల్ క్లీన్లీనెస్ లో రిపీటెడ్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడము నంబర్ వన్, మాస్క్ వాడడం నంబర్ టూ, శానిటైజేషన్ నంబర్ త్రీ, ప్లస్ మనం దూరం అవాయిడ్ ఉండడం నంబర్ ఫోర్. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈవెన్ మనము ఫిజికల్ గా ఉంటాం కదా మ్యారీడ్ పీపుల్ ఇట్లా, దాన్ని కూడా అవాయిడ్ చేయడం మంచిది. సో ఒకవేళ బై డాడ్ లకు ఆయన క్యారింగ్ స్టేజ్ లో ఉన్నాడు, హస్బెండే కానీ వైఫే కానీ, ఇప్పుడు ఈ బాడీ ఫ్లూయిడ్ షేర్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉన్నారు. ఓకే, చర్య ఉండడం కూడా మంచిదే, అడ్వైజబుల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా విషయాలు తెలియజేశారు. మొత్తానికి అయితే డాక్టర్ గారు చెప్తున్నారు 2 నెలల వరకు కూడా మనకి ప్రమాదం పొంచే ఉంటుంది, ఎందుకంటే రాబోయే వాతావరణంలో అలాంటి మార్పులు ఉన్నాయి కాబట్టి చాలా కేర్ గా ఉండాలని. ప్రతి ఒక్కరు కూడా ఈ దిశగా అడుగులు వేయండి, కేర్ గా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఇక ఇదే ఇష్యూ గురించి మాట్లాడడానికి ఒక జనరల్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు లక్ష్మి అండి, నేను విజయవాడ నుండి కాల్ చేస్తున్నాను. చెప్పండి లక్ష్మి గారు.
మా బాబుకి ఒక 10 డేస్ నుండి జ్వరం వస్తుందండి, అందుకని మేము ముగ్గురం కలిసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి. ఓకే. అయితే జ్వరము అది కాదు, ఆ లక్షణాలు అది కాదులేండి అనేసి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోమన్నారు. నేనే డాక్టర్ గారిని కొంచెం ఆ టెస్ట్ చెయ్యండి అని అంటే ఇంకా సరే అనేసి టెస్ట్ చేశారు. టెస్ట్ చేశారు, ఆ టెస్ట్ చేసి అప్పుడే డాక్టర్ గారు అన్నారు ఇలాంటి చోటుకు రావద్దమ్మని. మేమేమో ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు కూర్చున్న బల్లల మీద బెంచీల మీద వాళ్ళు ముట్టుకున్నవి అవన్నీ కూడా టచ్ చేసాము. మా అబ్బాయి ఆ బల్లల మీద పనుకున్నాడు. మాకైతే అప్పుడు తెలీదు అక్కడ అసలు ఏమీ అంత జాగ్రత్తలే లేవండి. అందరూ పాజిటివ్ వచ్చారు, ఆల్రెడీ పాజిటివ్ వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ లగేజ్ తో వస్తున్నారు. వాళ్ళని మా రాను అనుమానిస్తుంది టెస్ట్ అనుమానంగా చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టారు. అదేమంటే మీరు రాకూడదు, మరి ఎందుకు వెళ్ళిపోండి అంటున్నారు. కానీ మాకు తెలియదు కదా అక్కడ అందరు కలిసి ఉంటారని. మాకు ఇప్పుడు వెళ్ళిన తర్వాత భయంగా ఉందండి. ఎన్ని రోజులు అవుతుంది లక్ష్మి గారు మీరు వెళ్ళొచ్చి? మేము వెళ్ళి 4 రోజులు అయిందండి. 4-5 రోజులు. మరి 4-5 రోజుల్లో మీకు ఏదైనా ఆరోగ్య లక్షణాల్లో మార్పులు వచ్చాయా? అంటే ఎన్ని రోజులకు వస్తాయండి? అంటే జలుబు అనిపించడం గానీ, గొంతు మంట అనిపించడం కానివ్వండి, లేదా ఏమైనా టెంపరేచర్ అటు ఇటు అవ్వడం కానివ్వండి, తుమ్ములు రావడం కానివ్వండి, కడుపులో నొప్పి రావడం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా లక్షణాలు కనిపించాయా మీకు? మాకంటే మా నేను వచ్చి మా ఇంట్లో వాళ్ళకి కొంచెం తుమ్ములు అలాంటివి వస్తున్నాయండి. ఎంత మంది ఉన్నారు లక్ష్మి గారు మీ ఇంట్లో మొత్తం? మేము 4 అండి, మేము వెళ్ళింది 3. ఓకే. ఇప్పుడు 3 అంటే 4 కలిసే ఉన్నారు కదా? 4 కలిసే ఉన్నాం. ఒకళ్ళకేమో జ్వరం లక్షణాలు కనపడుతున్నాయి, ఒకళ్ళకేమో తుమ్ములు కనపడుతున్నాయి. లక్ష్మి గారు ఆలస్యం చేయకుండా నా మాట విని మీరు ఏదైతే డైల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందో దానికి ఒకసారి కాల్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. ఒకసారి టెస్ట్లు చేయించుకోండి. దానికంటే ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇల్లు దాటి బయటికి వెళ్ళండి, వెళ్ళకండి, ఎవరిని మీ ఇంట్లోకి రానివ్వకండి. అలాగే మీ వస్తువులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వేడి నీళ్ళలో శుభ్రం చేసుకుంటూ ఉండండి. హలో, మొత్తానికి చూసాము అంటే ప్రజల్లో భయం అనేది ఏ స్థాయిలో వెళ్తుందో కరోనా గురించి. నిజంగా లక్ష్మి గారు వాళ్ళ ఫ్యామిలీలో అలాంటి లక్షణాలు ఉన్నాయో లేదో, అంతే ఏదైనా చిన్న అనుమానం ఉందంటే ఏం జరిగినా కూడా అదే ఫీల్ అవుతూ ఉంటాము. ఆ హాస్పిటల్కి వెళ్ళొచ్చాం కాబట్టి ఆ రకంగా ఫీల్ అవుతూ కూడా ఉండి ఉండొచ్చు, లేదా నిజంగా ఆవిడ చెప్పినట్టు జ్వరము ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా లక్ష్మి గారు మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్నట్టయితే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా కూడా మీరు టోల్ ఫ్రీ నెంబర్కి ఒకసారి ప్రయత్నం చేయండి, డాక్టర్స్ ట్రీట్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉంటారు. అప్పటి వరకు మాత్రం దయచేసి మీరెవరింటికి వెళ్ళకండి, ఎవరిని మీ ఇంటికి రానివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో బయట వస్తువుల్ని కొనడానికి ఆసక్తి చూపకండి. ప్రస్తుతం కరోనా వైరస్ కి సంబంధించి అలాగే ఇక్కడ ట్రీట్మెంట్స్ కి సంబంధించి కొన్ని విజువల్స్ చూద్దాం. మనతో మాట్లాడడానికి మరొక జనరల్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే మేడం. నేను గుంటూరు హరీష్ మాట్లాడుతున్నాను. నాకు 28 ఏళ్ళ వయసు. మామూలుగా అయితే కుర్రాళ్ళలో రోగ నిరోధక శక్తి ఉండదు కాబట్టి లక్షణాలు కనపడట్లేదు అని బయట చెప్తున్నారు. మా కూడా జలుబు దగ్గు జ్వరం ఏం లేకపోయినా కానీ బాడీ వీక్ గా ఉంది. దాని వల్ల కూడా అసలు అనుమానాలు ఉన్నాయా లేదా కరోనా వచ్చింది లేదా? హరీష్ గారు, ఫస్ట్ కంగారు పడకండి, నిదానంగా ఉండండి. జలుబు దగ్గు తుమ్ము ఇలాంటి లక్షణాలు లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇక నీరసం అంటారా, మనం ఉన్నది ఎండాకాలం, దీంతో మనం బయటకు వెళ్ళి మనం ఇదివరకు లాగా తిరగట్లేదు, లేదా కావాల్సినవన్నీ తినట్లేదు. సో పౌష్టికాహార లోపం వల్ల కూడా వీక్నెస్ వచ్చి ఉండొచ్చు. అంతేకాని నీరసం వచ్చినంత మాత్రాన అది కరోనా అయిపోదు. ఫస్ట్ మీరు కూల్గా మాట్లాడండి, టెన్షన్ లేకుండా ఉండండి. ఓకేనా హరీష్ గారు? టెన్షన్ తీసుకోకండి. మీకు అంత అనుమానం ఉందనుకోండి, కొంతకాలం మీరు ఎవరితో టచ్లో లేకుండా ఒంటరిగా ఉండి చూడండి. వేడి నీళ్ళు ఎక్కువ యూస్ చేస్తూ ఉండండి, వేడి నీళ్ళు తాగుతూ ఉండండి, కొంత మిరియాలు సొంటి పసుపు వేసుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బాగా మసలు పెట్టిన నీళ్ళు తాగండి. కొంచెం ఒక 3-4 డేస్ ఫ్రూట్స్ ఆకుకూరలు ఎక్కువ తినండి, ఆటోమేటిక్గా మీ నీరసం పోతుంది, మీ అనుమానం పోతుంది. ఓకే హరీష్ గారు, చూస్తా. నెక్స్ట్ మరో జనరల్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో,
హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? నా పేరు గోపాలరావు అండి, రాజమహేంద్రవరం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి గోపాలరావు గారు. అది డ్రైవ్ మీ లైవ్ చూసి ఫోన్ చేశారండి. చెప్పండి. ఈ 40 రోజులు లాక్డౌన్ చక్కగా నిర్వహించి ఇప్పుడు ఒకసారిగా వదిలేయడంతో అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రజలు బాగా బయట తిరుగుతున్నారండి. గోపాలరావు గారు చెప్పండి. చెప్పండి సార్. అప్పుడంత టైప్ చేసి ఇప్పుడు ఇలా వదిలేయడం ప్రతి పర్యవేక్షణ లేకుండా చాలా మాస్కులు పెట్టుకోవట్లేదండి. మాస్కులు లేవు, కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా అవసరం లేని వాళ్ళు కూడా చాలా విపరీతంగా తిరుగుతున్నారండి. అందుకని సడలింపులు అనేవి చాలా అవసరమేనండి, అవసరం కానీ దాన్ని మిస్యూజ్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపించిందండి. తప్పకుండా అండి, మీరు చెప్పిందంతా కరెక్ట్. కానీ చాలా దారుణం, మేడం గారు ఇలా అంటున్నాను కాదండి, పర్సనల్ గా నేను అబ్జర్వ్ చేశానండి, చాలా దారుణంగా తిరుగుతున్నారండి. దాంతో కొంచెం గవర్నమెంట్ ఈ విషయంలో ఏమన్నా శ్రద్ధ తీసుకుని అప్పుడు అంత టైప్ చేసి ఈ విధంగా వదిలేయడంతో చాలా ప్రమాదం జరుగుతుందని నాకు అనిపిస్తుందండి మేడం. ఓకే, గోపాలరావు గారు కరెక్ట్ చెప్పారు. కానీ నిజంగా కూడా అంటే అనవసరంగా తిరిగే వాళ్ళు ఆ విషయంలో ఖచ్చితంగా ఆలోచించాలి. అలాగని నిజంగా కూడా ఏవైనా సడలింపులు తీసుకురాకుండా, సడలింపులు అవసరమైంది మేడం గారు, ఎందుకంటే నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీనే, నాకు అవసరమైంది సడలింపు, అయితే దాన్ని బాగా మిస్యూజ్ అవుతుందండి. అవును, అది నిజం. అంటే అది ప్రజల్లో అవగాహన లోపం, ప్రజలు అర్థం చేసుకోవాలి దాన్ని. థ్యాంక్ యూ గోపాలరావు గారు, చాలా మంచి విషయాన్ని షేర్ చేసుకున్నారు. నిజంగా కూడా సడలింపులు అనేవి ముఖ్యమని ప్రభుత్వాలు చెప్తున్నాయి, ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, ఒక మధ్యతరగతి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కానీ దాన్ని అలసుగా తీసుకొని అనవసరంగా కూడా రోడ్ల మీదకి రావడం వల్ల మీ వల్ల మళ్ళీ లాక్డౌన్ వచ్చింది అనుకోండి, ఇంతమంది ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అలాగే ప్రపంచం దేశం కోలుకోలేని స్థితిలోకి వెళ్తోంది, రోగాల నుంచి బయటపడడానికి మార్గాలను అన్వేషించడం కష్టమవుతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి జనరల్ గా ఇంకా 40 రోజుల నుంచి అటు ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టర్స్, స్వచ్ఛంద సంస్థలు, మీడియాలు ఇదే పనిగా చెప్తూనే ఉన్నాయి. దయచేసి అనవసరంగా బయటికి రాకండి, స్వీయ నిర్బంధం పాటించండి, ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించండి అని చెప్తూనే ఉన్నారు. అయినా కూడా వినట్లేదు అంటే ఒకసారి మనకు మన మనస్సాక్షుల ద్వారా ఎందుకు ఇలా చేస్తున్నామని క్వశ్చన్ చేసుకోవడం తప్ప ఇంకా దీని గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏమీ ఉండదు. మరో జనరల్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, ఓకే, ఇప్పటి వరకు కరోనాకు సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విజువల్స్ ప్లీజ్. That doctors do their best, but even something as simple as the human touch is difficult in these conditions. Spain watched in horror at what was happening in Italy, but is now following in that country's footsteps. In fact, the outbreak, more people are infected with the coronavirus. The doctors liken what's happening here to a natural disaster, but one
A good outcome is down at the clinicians, but they also admit that when dealing with a virus that was unknown to Adria is lucky. He came air, but is now recovering. I come to the hospital once. I enter the hospital. I didn't remember. To say this nation, like nearly everywhere else in Europe, was ill-prepared for the enormity of this crisis. There is a shortage of protective clothing. Overwhelmed the medics fear this could just be the beginning, and a second outbreak could be even more devastating. Alex Rossi, Sky News. You could end up here if you need a particular treatment or need to be watched closely. Virus patients, it's because they're having trouble up the body and organ cover. For instance, ventilators help a person to breathe. Machines via tubes, wires and cables. ICU is highly specialised, and there's usually one nurse. Some people will become more unwell and will die. Paralysis séculaire du membre inférieur gauche, il marche avec une canne. The hospitals are full and the truly sick keep on arriving. The only sound is the urgent movement of the medical teams and the machines keeping the patients alive. Desperately ill, each breath is a struggle. Many are conscious. They're on their front to improve their chances of survival. Difficulties to breathe and this shortness of breath. This is one of the first steps that we take. In each bed, the battle for life is played out. Lonely wars with no loved ones by the bedside. The infectiousness of the novel coronavirus makes sure of that. Doctors do their best, but even something as simple as the human touch is difficult in these conditions. You need all. Spain watched in horror at what was happening in Italy, but is now following in that country's footsteps. In fact, the outbreak, more people are infected with the coronavirus. The doctors liken what's happening here to a natural disaster, but one. A good outcome is down at the clinicians. But they also admit that when dealing with a virus that was unknown to Adria is lucky. He came air, but is now recovering. I come to the hospital once. I entered the hospital. I didn't remember. To say this nation, like nearly everywhere else in Europe, was ill-prepared for the enormity of this crisis. There is a shortage of protective clothing. Overwhelmed, the medics fear this could just be the beginning, and a second outbreak could be even more devastating. Alex Rossi, Sky News. You could end up here if you need a particular treatment or need to be watched
closely. Virus patients, it's because they're having trouble with the body and organ cover. For instance, ventilators help a person to breathe. Machines via tubes, wires and cables. ICU is highly specialised, and there's usually one nurse. People will become more unwell and will die. కంట్రోల్ చేయగలిగామన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే తెలుపుతోంది. మొత్తానికి అంత భయపడాల్సిన అవసరం లేదు, దేశంలో పెరుగుతున్న కేసులకు సంబంధించి అనే విషయాన్ని వెల్లడిస్తోంది. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి వేగాన్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలిగామని, ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరము లేదు అని కేంద్ర ప్రభుత్వం శాఖ వెల్లడించింది. ఇతర దేశాలతో పోల్చినట్టయితే మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభణ అనేది కొంతవరకు కంట్రోల్ చేయగలిగామని, అలాగే మరణాల రేటు చూసినట్టయితే కూడా చాలా తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని ప్రజలకైతే ప్రభుత్వాలు విన్నపం చేస్తున్నాయి. సడలింపుల్లో భాగంగా కూడా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే రోడ్ల మీదకి రావాల్సిందిగా చెప్తున్నారు. కాబట్టి అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ప్రమాదాన్ని ఎక్కువ చేయకూడదు. కాబట్టి ఆ నేపథ్యంలో అవసరం ఉంటే తప్ప, అంటే ఉద్యోగ నిమిత్తం కానీ లేదా నిత్యావసర సరుకుల నిమిత్తం కానివ్వండి, వ్యాపార నిమిత్తం కానివ్వండి, ఇలా అవసరం ఉన్న వాళ్ళు అది కూడా ఇద్దరు ముగ్గురు ఒకే చోట ఉండే ప్రయత్నం చేయొద్దు. మనిషికి మనిషికి కనీసం 6 అడుగుల దూరం, సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండాలి అనే విషయాన్ని కూడా ఒక పక్క ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. ఎందుకంటే కరోనా అనేది ఎప్పటి వరకు కంట్రోల్ చేయగలరు అనేది ఎవరూ చెప్పలేని అంశము. దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలు వ్యాక్సిన్ కోసం వారి వంతు ప్రయత్నాలు అయితే మొదలు పెట్టాయి. అందులో సక్సెస్ అయ్యేందుకు కూడా కొంతవరకు ప్రయోగాత్మక దిశగా కదులుతున్నప్పటికీ కూడా వ్యాక్సిన్ రావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలా అని అందరినీ లాక్డౌన్ ద్వారా ఇంట్లోనే ఉంచడం వల్ల ఆర్థికంగా ఇంకా చితికిపోయే ప్రమాదం ఉంటుంది. అది కరోనా కంటే కూడా పెద్ద విపత్తు. కాబట్టి ఆ నేపథ్యంలోనే కొన్ని సడలింపుల్ని ఇవ్వడం జరిగింది అని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కొన్ని సడలింపులు ఇచ్చి అటు రోడ్లపైకి వాహనాలను ఎలో చేయడం కానివ్వండి, రైళ్లు నడపడం కానివ్వండి, ఇలాంటి ప్రయోగాత్మక దిశగా భారతదేశం అడుగేస్తోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా జనాలు రోడ్ల మీదకి రావడం వలన వైరస్ ని ఎదుర్కొనేందుకు వ్యాధి నిరోధక శక్తి ఏదైనా కొత్తగా ఏర్పడుతుందా, లేదా వైరస్ ఇలా జనాల్ని రోడ్డు మీదకి ఎంతమంది ఒకేసారి రావడం వల్ల వైరస్ ఎంత వ్యాప్తి చెందుతుంది అనే విషయాన్ని కూడా అంచనా వేయడానికి ఒక అవకాశం అయితే ఉంటుందనేది వారి వాదనగా వినిపిస్తే, మొత్తానికి వైద్య శాఖ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వారంతా కూడా చెప్పేది ఏంటంటే ఇంకా ప్రమాదం అనేది పూర్తిగా పోలేదు, ఇంకా 2 నెలలు ప్రమాదం అనేది ఉంది. జూన్ జూలైలో రైనీ సీజన్ వస్తుంది కాబట్టి ఆ సమయంలో ప్రమాదం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీయ నియంత్రణ, స్వీయ నిర్బంధం ఈ రెండు పదాలని కలలో కూడా మర్చిపోకూడదు. బయటికి వెళ్లేటప్పుడు సెల్ఫ్ గా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, మాస్క్ కట్టుకోవడం కానివ్వండి, హ్యాండ్ గ్లౌజెస్ కానివ్వండి, కాళ్లకు సాక్స్లు కానివ్వండి, మనతో పాటు ఒక శానిటైజర్ ని తీసుకువెళ్లడంతో కానివ్వండి, దీంతో పాటు ఖచ్చితంగా బయటికి వెళ్లే వాళ్ళు ఇంటి నుంచే కాచి చల్లార్చిన నీళ్లు లేదా ఫిల్టర్ వాటర్ ని, అది ఫిల్టర్ వాటర్ కూడా మీరు ఇంట్లో చేసుకున్న ఫిల్టర్ వాటర్ ని ఒక బాటిల్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటర్ లో కూడా ఈ వైరస్ ప్రవహిస్తోంది, వాటర్ లో కూడా కలిసి వస్తోంది అని తెలిసిన నేపథ్యంలో బయట ఎక్కడ వాటర్ ని కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మన వాటర్ బాటిల్ మనమే క్యారీ చేయడం మంచిది అని కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పిన సలహాను విన్నాము. అలాగే ఏదైతే ఆహారం మనం తీసుకుంటామో ఆహారాలలో కూడా కొన్ని మార్పులు తీసుకువచ్చి పండ్లు, ఆకుకూరలు ఇలాంటి వాటికి మంచి కూరగాయలు తీసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవచ్చు. ఇమ్యూనిటీ పవర్ ని పెరగడం వల్ల కరోనా వ్యాప్తిని నివారించలేకపోవచ్చు, కానీ కరోనా మరణాల సంఖ్యను అయితే నివారించడానికి 100% ఆస్కారం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో కొంత ఆలోచన చేయాలి, ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు తీసుకొచ్చుకోవాలని డాక్టర్స్ చెప్పేది మనం విన్నాము. ఆఫీసులలో కూడా ఆఫీసులు ఓపెన్ చేసేసారు, ప్రతి ఒక్కరు వెళ్లాల్సిన సమయం వచ్చింది. కాబట్టి అటు ప్రభుత్వ శాఖలు కానివ్వండి, ఇటు ప్రైవేట్ శాఖలు కానివ్వండి, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, అలాగే చిన్న చిన్న షాపులు అయినా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సీటుకు ఇంకొక సీటుకు మధ్య సామాజిక దూరం కనీసం 6 ఫీట్స్ దూరం ఉండాలి. ఏసీ అనేది 24/7 ఆన్ లో మాత్రం ఉండకూడదు. 27 డిగ్రీస్ టెంపరేచర్ అనేది మినిమం గా పెట్టుకోవాలి. ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల ఒకవేళ ఆఫీస్ లో ఎవరికైనా కరోనా వైరస్ ఆల్రెడీ ఉండి బయట కనిపించకుండా ఉంటే వ్యాధి లక్షణాలు అది ఇంకొకరికి ప్రబలే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త
జాగ్రత్తను అయితే పాటించాలి. కలిసి వెళ్లి భోజనాలు చేద్దాము, కలిసి కాఫీ తాగుదాము, లేదా కలిసి పార్టీలు చేసుకుందాం అనే ఆలోచనల్ని కొంచెం పక్కన పెట్టాలి. ఆ దిశగా అడుగులు వేయడం మానేయాలి అని కూడా డాక్టర్స్ అయితే హెచ్చరిక చేస్తున్నారు. ముఖ్యంగా 10 సంవత్సరాల లోపు పిల్లలు, అలాగే 60 ఏళ్లు దాటిన పెద్దవాళ్ల విషయంలో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి అని ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. తీసుకురావడం వల్ల చాలా అనర్థాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. మరి ముఖ్యమైన విషయం అందరికీ తెలియాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి చిన్నదానికి కూడా కరోనా సోకుతోంది అనే భయాన్ని వీడాలి. చిన్న చిన్న వాటికి కరోనా వచ్చిందేమో, ఎందుకంటే మానసిక స్థైర్యం కోల్పోతే అది ఒక పెద్ద వైరస్ కంటే కూడా పెద్ద రోగం కాబట్టి దాన్ని కోల్పోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి. కరోనా వైరస్ ఇక్కడికి వెళ్తే వస్తుందేమో, అక్కడికి వెళ్తే వస్తుందేమో అనే భయం మనం తీసుకునే జాగ్రత్తల్లోనే ఉండాలి తప్ప అది మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని తగ్గించడానికో లేదా మనని మానసిక ఆందోళనకు గురి చేసే విధంగా మాత్రం ఉండకూడదు అని డాక్టర్లు అయితే పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైళ్లను కానివ్వండి, బస్సులను కానివ్వండి పునరుద్ధరిస్తున్నారు అంటే కారణం, ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి వారి వారి నగరాలకు చేరుకోవాలి అనే ఒక ఉద్దేశమే తప్ప, ప్రజలు జనాలు అనవసరంగా కూడా వేరొకరింటికి వెళ్లాలి లేదా వేరొక ప్లేస్ కి వెళ్లాలి అనే ఆశాభావంతో తిరగడానికి మాత్రం కాదు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని అవసరం ఉంటే తప్ప ప్రయాణాలను పెట్టుకోవద్దు. ప్రయాణ సమయంలో కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒకవేళ లాంగ్ జర్నీకి వెళ్తున్నట్టయితే మీరు తినడానికి సరిపడా ఆహార పదార్థాలను, మంచినీళ్ళని, మీకు కావాల్సిన బ్లాంకెట్లను కానివ్వండి, మీకు కావాల్సిన వస్తువులను, ఈవెన్ టిష్యూ పేపర్తో సహా మీ వస్తువులను మీరే క్యారీ చేయండి. దయచేసి ఎక్కడ స్టేషన్స్ లో కానివ్వండి, బస్టాండ్లలో కానివ్వండి, కొనే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే వైరస్ ఎక్కడ ఎప్పుడు ఎలా వ్యాప్తి చెందుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలని మరొకసారి కూడా మనవి చేయడం జరుగుతుంది. మాస్క్ అనేది లిటిల్ బిట్ మీ గేట్ బయటకు దాటి వచ్చారంటే ఖచ్చితంగా మాస్క్ అనేది ధరించడం మాత్రం చాలా తప్పనిసరి. దానితో పాటు మీరు మళ్ళీ గేట్ లోపలికి వెళ్ళగానే మీ కాళ్ళు చేతులు, మోచేతుల వరకు చేతులు కాళ్ళను శుభ్రపరచుకోవడం కూడా చాలా అవసరం. బయట నుంచి వచ్చిన తర్వాత మీరు ఇప్పిన బట్టలను వేడి నీళ్ళలో ఉంచి కనీసం ఒక 15 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచడం వల్ల దాని మీద ఏదైనా సరే క్రిములు లేదా వైరస్ వ్యాప్తి చెంది ఉంటే అవి నశించే అవకాశం ఉంటుంది. ఇది కరోనా కోసమే కాదండి, ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి జలుబు ఇలాంటి నార్మల్ ఎఫెక్ట్లు జరగకుండా ఉండాలి అన్నా కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇంకా మరికొన్ని సజెషన్స్ ఇవ్వడానికి మనతో పాటు ఫోన్ లైన్ లో డాక్టర్ రాజలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? రాజలక్ష్మి గారు, మొత్తానికైతే ట్రైన్లు కూడా వచ్చేస్తున్నాయి, బస్సులు వచ్చేస్తున్నాయి, మొత్తానికి హైదరాబాద్ లో మళ్ళీ ట్రాఫిక్ స్తంభించిపోయే కాలం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే కాస్తంత అంటే ఆ టైం అంటే ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, దానిలో మొత్తము ఒకే చోట జనాలు చేరిపోతారు. అలా కాకుండా కొంచెం దూరంగా అంటే కొంచెం ట్రాఫిక్ మరీ స్తంభించిపోకుండా చూసుకుంటే బాగుంటుంది. అయితే ట్రాఫిక్ పోలీస్ శాఖ వారి యొక్క రోల్ ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు నిర్వర్తించాల్సి వస్తుంది వాళ్ళ బాధ్యత వాళ్ళు. ఎందుకంటే మన సిటీలో ఎప్పుడు ట్రాఫిక్ జామ్స్ అనేవి మనం చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా బేగంపేట ఆ సైడ్ రోడ్స్ అంతా ఫుల్ టు హై టువర్డ్స్ హైటెక్ సిటీ మొత్తం జామ్ అయిపోతుంటుంది ఆఫీస్ టైమ్స్ లేక ఎవ్రీ టైమ్ అది జామే అవుతుంది. అయితే కాస్త ఇప్పుడు జనాలు మాస్క్ ధరించుకొని అంటే కార్స్ వెహికల్స్ మొత్తం శానిటైజ్ చేసుకొని మాస్క్ ధరించి కాస్తంత మొత్తం హ్యాండ్స్ కానీ అన్ని శానిటైజ్ చేసుకొని బయటకు వెళితే అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే బయటకు అంటే ఈ జబ్బు ఉన్నవాళ్ళు, ఈ కోవిడ్ వ్యాధి ఉన్నవాళ్ళు మామూలుగా అయితే బయటకు రారు. అయితే మనకు ప్రమాదం లేదంటే డేంజర్ ఎవరితో ఉంటుంది అంటే, వైరస్ లోపల ఉంది కానీ సింప్టమ్స్ కనిపించవు, లక్షణాలు కనిపించవు, వైరస్ లోపల ఉంది, అలాంటి వాళ్ళతోనే కాస్తంత ప్రమాదం అనేది జరుగుతుంది. అయితే అలాంటి ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా జరిగిన స్టడీస్ లో మనం తెలుసుకుంది ఏంటంటే,
ఎవరికైతే లక్షణాలు కనిపించవో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వైరస్ వ్యాప్తి చెందడం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరికైతే వ్యాధి అనే లక్షణం కనిపించదు వాళ్ళు, వాళ్ళ లోపల వైరస్ ఉంటుంది కానీ వాళ్ళకేమి, వాళ్ళు నార్మల్ గా ఉంటారు, వాళ్ళకి ఏ వ్యాధి లక్షణము కనిపించదు. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వైరస్ అనేది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడము తక్కువగా ఉంటుంది. కాబట్టి శానిటైజ్ చేసుకొని హ్యాండ్స్ ప్లస్ మాస్క్ ధరించి కాస్త డిసిప్లిన్డ్ గా దాని ట్రాఫిక్ లో వెళ్ళడం లేదా రోడ్డు మీద వెళ్ళడం, ఆఫీసెస్ లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఈ జాగ్రత్తలు కానీ తీసుకుంటే ఆ యొక్క వ్యాధిని మనం కట్టడి చేసుకోవాలి. వ్యాధి యొక్క వ్యాపించడం, ఆ వ్యాప్తిని మనం కట్టడి చేసే అవకాశం ఉంటుందండి. అంటే ఎందుకంటే మన ఆరోగ్యం ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ మొత్తము సంవత్సరం పాటు లాక్డౌన్ చేయలేదు కదండి. సంవత్సరం అయ్యే వరకు వ్యాక్సిన్ రాదు. ఓకే, సో కాబట్టి సంవత్సరం రోజులు లాక్డౌన్ చేస్తే పరిస్థితులు ఎట్లా మనం ఊహించుకోలేము. అలా ఎప్పుడు మనం ఊహించుకోలేము. కాబట్టి మూడు నెలలు కూడా ఇంకా కాలేదు, 2 నెలల్లో దాటి కొన్నాళ్ళయింది. దాని గురించే ఈ విధంగా చాలా మంది ఎకానమీ అంతా పడిపోయింది అని మాట్లాడుతున్నారు. చాలా రకాలుగా నష్టం కూడా చాలా మందికి జరిగింది. మన యొక్క మన దేశం యొక్క ఎకానమీ కూడా చాలా నష్టం జరిగింది. అదైతే అందరూ ఒప్పుకోవాల్సిన మాటే. కాబట్టి మనం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అని ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యి ఆ జాగ్రత్తలు తగు జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళి పనిచేసుకొని రావడం, వచ్చిన తర్వాత బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం. అంటే ముఖ్యంగా మన యొక్క ఆరోగ్యము మన అలవాట్లలోనూ మన ఆహారంలోనే ఉంది. సో విఆర్ వాట్ వి ఈట్. ఓకే, కాబట్టి మన యొక్క ఆహారం సమతుల్యంగా ఉండాలి. బ్యాలెన్స్ డైట్ తీసుకోవడము, ఇంట్లో ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్, ఇప్పుడు స్విగ్గీ వచ్చింది, జొమాటో వచ్చింది, ఇవన్నీ వచ్చేసాయని చెప్పేసి టేక్ అవే తీసేసుకోవడము. ఆ టేక్ అవే లో ఏమైనా కంటామినేషన్ జరిగే అవకాశం చాలా ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ టేక్ అవే మీద ఆధారపడకుండా ఇంటి దగ్గర ఇంకా కొన్ని రోజులు, అంటే ఇది వ్యాధి పూర్తిగా నశించేంత వరకు, అంటే పూర్తిగా నశించడం అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కర్వ ఫ్లాటన్ అయ్యే వరకు చక్కగా ఇంట్లోనే భోజనం తయారు చేస్తా, శుభ్రతగా వండిన పదార్థాలే తీసుకోవటం. ఆ తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, అంటే కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ప్లస్ వైటమిన్స్ మినరల్స్ అన్ని కూడా సమపాళ్లలో ఎవరు ఎంత కావాలో అంతగా తీసుకునేటట్టు తీసుకుంటే అది మనకు అది లోపల నుంచి ఇమ్యూనిటీ పెంపొందింపజేస్తుంది. ఆ తర్వాత బయట నుంచి మనం జాగ్రత్తలు, శరీరం లోపల స్ట్రాంగ్ గా ఉంటుంది బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే. అంటే ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ విల్ బి స్ట్రాంగ్. సో అవుట్సైడ్ ద బాడీ, దట్ ఈస్ స్కిన్, ఆన్ ద స్కిన్ లెట్ అస్ యూజ్ శానిటైజర్, లెట్ అస్ గో ఫర్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ వీ విల్ బి స్ట్రాంగ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్. సో ఈ విధంగా మనం పాటిస్తే తప్పకుండా కరోనాను కట్టడి చేసుకోవచ్చు. మనం జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవచ్చు, మన పక్కన ఉన్న వాళ్ళని కూడా కాపాడచ్చు, మన యొక్క కుటుంబాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఈ విధంగా అందరూ మెలగాలని నేను అపీల్ చేస్తున్నాను జనానికి. డాక్టర్ గారు, ఇప్పుడు రాబోయేది రైనీ సీజన్, కోవిడ్ సంగతి పక్కన ఉంచితే కోవిడ్ తో పాటు ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రతి ఆరోగ్య సమస్య కూడా ఇప్పుడు డాక్టర్లు హాస్పిటల్కి పరిగెత్తే పరిస్థితి లేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో? ఇలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క డిసీజ్ ఏదైతే కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు కదండి, అంటే స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ అన్ని కూడా బ్యాక్టీరియల్ కావచ్చు, వైరల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అన్ని కూడా ఈ కంటామినేషన్ ద్వారానే స్ప్రెడ్ అవుతాయి. సో కాబట్టి మన యొక్క ఈ కోవిడ్ పుణ్యాన ఎప్పుడైతే హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవడము, హ్యాండ్స్ చేతులు బాగా శుభ్రంగా ఉంచుకోవడం ఎప్పుడైతే అలవాటు అయిపోతుందో అన్ని వ్యాధులు కట్టడైనట్టే లెక్క. ఎందుకు అంటే ప్రతి వ్యాధి ఇట్లా ముట్టుకోవడం వల్ల ఏదైతే అంటే జబ్బు వచ్చిన వాళ్ళ యొక్క వస్తువులు లేదా జబ్బు వచ్చిన వాళ్ళ యొక్క శరీరంలో వాళ్ళను ముట్టుకోవడం వల్ల, వాళ్ళ వస్తువులు ముట్టుకోవడం వల్ల, వాళ్ళ నుంచి వచ్చిన పదార్థాలు ఏవైనా ముట్టుకోవడం వల్ల, అలా ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ ఫీసెస్ ఇట్లాంటివి ఏవైనా కంటామినేషన్స్ అయ్యి, వానాకాలంలో ఎప్పుడు అలా కంటామినేషన్ అవుతుంటుంది వర్షాకాలంలో, అలాంటి ఫుడ్ బోన్ కంటామినేషన్స్ ని మనము ప్రివెంట్ చేసుకోవాలి అంటే కాసిన నీరు తాగాలి, మంచిగా కాసి చల్లార్చిన నీరు తాగాలి, లేదా మినరల్ వాటర్ కావచ్చు, కంటామినేటెడ్ వాటర్ అనేది తీసుకోకూడదు.
వాటర్ మంచి అంటే తాగే నీరు చక్కగా శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్నది అని మనకు తెలియాలి. ఆ మంచిగా తాగే నీరు శుభ్రంగా ఉన్న నీరే తాగాలి. ఇంకొక విషయం ఏంటంటే వండిన పదార్థాలు వేడి వేడిగా వండి ఫ్రెష్ గా ఉన్న పదార్థాలే తీసుకోవాలి. ఆ ఉంచినవి లేదంటే అపరిశుభ్రంగా ఉంచినవి అపరిశుభ్రమైన ప్రదేశాల్లో వండినవి అటువంటివి తీసుకోకుండా శుభ్రంగా శుచిగా పాటిస్తే అన్ని వ్యాధులు కట్టడైపోతాయి. ఎందుకంటే కోవిడ్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో మిగతా వ్యాధులు మిగతా వైరసెస్ కావచ్చు మిగతా డయేరియా కావచ్చు లేదా వర్షాకాలంలో ఎక్కువగా డయేరియాకి సంబంధించిన వ్యాధులు అంటే విరోచనాలు వాంతులు ఇటువంటివి సంబంధించిన వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. వానలు అంటే ఫుడ్ బోన్ కంటామినేషన్ అంటాం కదా, ఈ ఫుడ్ బోన్ కంటామినేషన్ వల్ల జరిగే ప్రాబ్లమ్స్ అన్ని వర్షాకాలంలో ఉంటాయి. అవన్నీ మనం కట్టడి చేసుకోవాలంటే ఫుడ్ కావచ్చు వాటర్ కావచ్చు పరిశుభ్రంగా ఉంచుకోవడము, ఫుడ్ మనం తీసుకునే ఆహారము తాగే నీరు శుభ్రంగా పరిశుభ్రంగా ఉందా లేదా అని చూసుకోవటం, ఎక్కడ పడితే అక్కడ తినేయటము. ఇప్పుడు రెస్టారెంట్స్ ఓపెన్ అయినాయి అనుకోండి, అందరూ రెస్టారెంట్స్ మీద ఎగబడిపోతారు. ఆ విధంగా అట్లా చేతుల్లో మంచిగా కడుక్కోకుండా తినేయటం, అటువంటి నెగ్లిజెన్స్ అంటే ఆ కేర్లెస్నెస్ నెగ్లిజెన్స్ అనేది పనికిరాదు. ఇటువంటి యొక్క జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. ఒక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన చెప్పారు, అంటే ఆయన హీజ్ అ స్పెషలిస్ట్ ఇన్ వ్యాక్సిన్స్ అండ్ ఆయన చెప్పింది ఏంటి అంటే ఎప్పుడు ఎన్ని రోజులు పాటించాలి సార్ ఈ జాగ్రత్తలు విని విసిగిపోతున్నాము అని అంటే ఆయన ఏమన్నారంటే ఎల్లకాలం పాటించాలి ఈ జాగ్రత్తలు అని ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఈ 24 అంటే 24/7 ఆల్ ద 365 డేస్ ఈ జాగ్రత్తలు మనం పాటిస్తూనే ఉండాలి. అప్పుడు అలవాటు అయిపోతుంది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. ఆఫ్టర్ పోస్ట్ కరోనా ద లైఫ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ డెఫినెట్లీ లైఫ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఆ చేంజెస్ అనేవి కొన్ని మన జీవన విధానంలో రావాలి. అప్పుడే అన్ని రకాలైన వ్యాధులు కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన అంటే కోవిడ్ కి ఏవైతే మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామో అవే జాగ్రత్తలు తీసుకున్నా కూడా అన్ని రకాలైన వైరసెస్, మీరన్నట్టు వర్షాకాలంలో ప్రబలిపోయే వ్యాధులు, అన్ని రకాలైన జర్మ్స్ వారి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అండి. డాక్టర్ గారు, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనిషి జీవితం అంటే అటు ఆహారపు అలవాట్లే కానివ్వండి ఇటు నడవడికే కానివ్వండి బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అన్నట్టుగా మారిపోయాయి ఈ రెండిట్లలో అలా ఎంతో ఆఫ్టర్ కోవిడ్ అని మనం చెప్పలేమమ్మా. ఎందుకు అంటే కోవిడ్ ఇంకా నశించిపోలేదు మన దగ్గర, అంటే దీంతో కలిసి కోవిడ్ అని చెప్పుకోవచ్చు. అదే బిఫోర్ కోవిడ్ అని చెప్పొచ్చు, డ్యూరింగ్ కోవిడ్ మనిషి అంటే కోవిడ్ అని చెప్పొచ్చు. ఇటు ఆహారపు అలవాట్లు కానివ్వండి అటు మనుషులు కానివ్వండి అంటే చాలా మార్పు అనేది అయితే ఖచ్చితంగా అవసరము అనిపిస్తుంది. ఎలాంటి మార్పులు రావాలి వైద్య పరంగా కాకుండా ఆర్థిక పరంగా కూడా చాలా మార్పులు రావాల్సిన పరిస్థితి ఇది అనుకుంటున్నాను. ఆ నేపథ్యంలో కూడా ఎలాంటి మార్పులు రావాలంటారు అంటే ఇప్పుడు రెస్టారెంట్ ఇండస్ట్రీ అనేది బాగా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే డ్యూరింగ్ కోవిడ్ అంటే బిఫోర్ కోవిడ్ ఈ టూరిజం రెస్టారెంట్ ఇండస్ట్రీ బాగా మంచిగా వర్ధిల్లింది, బాగా మంచి ప్రాఫిట్ చేస్తుంది. టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, దే ఆర్ ఆల్ దే మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అండ్ దే థ్రైవ్డ్ వెరీ వెల్. అయితే ఇప్పుడు ఒక 2 నెలల నుంచి వాటికి ఆదాయం లేదు పెద్దగా. ఆ రెస్టారెంట్స్ మూసేశారు, ప్లస్ ఈ టూరిజం తాలూకు ఏ ఇవి కూడా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెద్దగా పనిచేయటం లేదు, అన్ని నష్టాల్లోనే ఉన్నాయి, మూసేసుకున్నారు. అయితే ఈ టూరిజం ఇండస్ట్రీ రెస్టారెంట్ ఇండస్ట్రీ బాగా అఫెక్ట్ అయింది. అయితే అది మాత్రం వాళ్ళు మనసులో ఉంచుకోవాల్సింది ఏంటంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఆయా ఇండస్ట్రీస్ కి సంబంధించిన వాళ్ళు టూరిజం ప్లస్ ఈ రెస్టారెంట్స్ హాస్పిటాలిటీ వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యాధి అనేది ఈ యొక్క కోవిడ్ వ్యాధి అనేది జనంలో ఉంటుంది, వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఉంటుంది. ఐదు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా అది స్లోగా, ఇప్పుడు వ్యాక్సిన్ అనేది అందరికీ వచ్చిన ప్రతి వాళ్ళకి లేదా మన పాపులేషన్ మొత్తం మన దేశంలో ఉన్న 13 కోట్ల పాపులేషన్ మొత్తానికి వేయాలి అంటే వ్యాక్సిన్ అది ఎంతవరకు సాధ్యము మనకి ఇప్పుడే తెలియదు అనమాట. ఎన్ని రోజులు పడుతుంది, ఎన్నాళ్ళు పడుతుంది మొత్తము జనాన్ని ఇమ్యునైజ్ చేయడానికి. ఇప్పుడు పోలియో, స్మాల్ పాక్స్ ఇలాంటి వ్యాధుల్ని
గురించి ఇలాంటి వ్యాధుల నుంచి టోటల్ గా ఎరాడికేట్ అయిపోయింది భారతదేశం. భారతదేశ జనాభా నుంచి టోటల్ గా అవి వైదొలిగిపోయాయి. ఆ వైరసెస్ ఆ పోలియో కావచ్చు, స్మాల్ పాక్స్ కావచ్చు లేవు. ఎందుకు అంటే అందరికి మాస్ ఇమ్యునైజేషన్ చేసేసారు కాబట్టి. మొత్తం మాస్ ఇమ్యునైజేషన్ వల్ల అంత ఎవరికి ఇప్పుడు లేదనమాట, అందరికి ఇమ్యూనిటీ వ్యాక్సిన్ వల్ల వచ్చేసింది. అయితే ఇంత పరిస్థితి మనం ఈ కోవిడ్ కి చేయగలుగుతామా, అంత పరిస్థితి అవసరం అవుతుందా, చేయగలుగుతామా, ఎప్పుడు వరకు చేస్తాము, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిన విషయాలే. అందువల్ల ఏంటంటే ఆర్థిక పరంగా మనం చేసుకోవాల్సిన చేంజెస్ ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ మూతపడ్డా కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వేరే ప్రత్యామ్నాయాలను చూసుకోవాలి. ఇప్పుడు అందుకే గవర్నమెంట్ రకరకాలుగా ఇండస్ట్రీస్ కి మంచి చేయూతనిస్తోంది. ఇండస్ట్రీస్ కి గవర్నమెంట్ ప్యాకేజీ చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ప్యాకేజీ ఏమాత్రము పేదలకు ఉపయోగపడటం లేదు అని. పేదలకు ఎంత డబ్బు ఇచ్చినా కూడా వాళ్లకు ఇంతమంది కోట్ల పేదలకు వాళ్ళకు డబ్బు ఇచ్చినా కూడా ఎంత ఇవ్వగలరు? వాళ్ళ జీవితం మొత్తము వాళ్ళని పోషించేందుకు గవర్నమెంట్ డబ్బు ఇవ్వలేదు కదా. కాబట్టి ఈ ఉద్యోగాలు పోకుండా ఇండస్ట్రీస్ కి డబ్బులు ఇస్తోంది. అంటే ఇండస్ట్రీస్ కి డబ్బులు ఇవ్వకపోయినా ట్యాక్సెస్ తగ్గించి ప్లస్ వాళ్ళకి అప్పు అంటే క్రెడిట్ లిమిట్ అనేది ఎక్స్టెండ్ చేసి మీరు ఇండస్ట్రీస్ పెట్టండి అయ్యా, ఇండస్ట్రీస్ పెడితే ఆ ఇండస్ట్రీస్ లో అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని తీసేయకండి, ఆల్రెడీ వాళ్ళను అందరికీ అంటే ఎంటర్ప్రినర్స్ అందరికీ చెప్తోంది గవర్నమెంట్. ఏంటి అంటే మేము వెసులుబాట్లు ఇస్తున్నాం మీకు, రకరకాలుగా ఫైనాన్షియల్ వెసులుబాట్లు ఇస్తున్నాం, ఫైనాన్షియల్ గా ఫెసిలిటీస్ మీకు ఇస్తున్నాము, మీకు కన్వీనియన్సెస్ ఇస్తున్నాము, అవన్నీ మీరు ఉపయోగించుకొని మా ప్యాకేజీలో నుంచి మీరు ఉద్యోగాలు తీయకండి, ఉన్న వాళ్ళకి తీయకండి, ఇంకా కొత్త వాళ్ళని ఉద్యోగాలకు పెట్టుకొని ఉద్యోగాల్లో పెట్టుకొని అన్ఎంప్లాయ్మెంట్ అనేదాన్ని కొంతవరకు మీరు సాల్వ్ చేయండి, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ని అన్న ఉద్దేశంతో ఇండస్ట్రీస్ కి హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఇండస్ట్రీస్ కంపల్సరీగా వాళ్ళు రన్ కావాలంటే ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, జనాలను పెట్టుకోవాల్సిందే, హైర్ చేయాల్సిందే. సో కాబట్టి నేను అనుకుంటున్నా ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఒక కొంచెం అంటే కొంచెం పరిస్థితులు బుదపడిన దగ్గర నుంచి ఉద్యోగాలు వస్తాయి, అందరికి లైఫ్ నార్మల్ అవుతుంది. అయితే కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ మూసుకోవాల్సిన టైం అది. కొన్ని కొన్ని ఇలాంటి ఫుడ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఐ మీన్ టు సే హోటల్ ఇండస్ట్రీస్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, ఓకే ఇట్లాంటివి లేదా టూరిజం కి సంబంధించిన ఇండస్ట్రీస్ కొంచెం మూతబడే అవకాశం ఉంది. అటువంటి ఆ విధంగా ఏ ఇండస్ట్రీస్ అయితే టోటల్ గా మూతపడతాయో వాళ్ళు వాళ్ళ ఆల్టర్నేటివ్స్ వాళ్ళు చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆర్థిక పరంగా ఎన్ని యొక్క చేంజెస్ తీసుకురావడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎయిర్ ట్రావెల్ మూడు సీట్స్ ఉన్నాయనుకోండి, ఒక రోలో ఎయిర్ ట్రావెల్ స్టార్ట్ అయింది, ఒక్క సీటే ఒక రోలో 3 సీట్స్ ఉంటే ఒక్క సీట్ టికెటే అమ్మమని చెప్తున్నారు. అంటే ఏంటి అంటే 1/3 కెపాసిటీతోనే ఫ్లైట్స్ అన్ని తీసుకెళ్ళండి, జస్ట్ 3 ఫ్లైట్స్ విత్ 1/3 కెపాసిటీ అని చెప్తున్నారు. అయితే 1/3 కెపాసిటీ ఫ్లైట్ మూవ్ చేస్తే 3x టికెట్ యొక్క మూల్యం పెరిగే అవకాశం ఉంటుంది, టికెట్ యొక్క ధర 3x పెంచేస్తుంది ఎయిర్లైన్. ఓకే సో ఆ విధంగా ఎయిర్ ట్రావెల్ చేసే వాళ్ళు ప్లస్ ఈ రకంగా రకరకాల ట్రావెల్స్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో కాబట్టి ఏ విధంగా అయితే ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ అనేది తక్కువ చేయడం లేదా ఏ విధంగా అయితే ఇప్పుడు వెళ్ళి మీటింగ్స్ కోసం వెళ్లే వాళ్ళు కాన్ఫరెన్సెస్ లో మాట్లాడుకోవడము ఇట్లా అనవసరమైన ప్రయాణాలు అవాయిడ్ చేయడము మంచిది. ఆ విధంగా కొంచెము ఆర్థికంగా బాగా అంటే ప్రతి అంతంత డబ్బులు ప్రతిసారి ఖర్చు పెట్టాలంటే కష్టం కాబట్టి ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మనుషులు కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఎవరైనా కూడా ఆ విధంగా వాళ్ళ యొక్క ఖర్చులు కావచ్చు, వాళ్ళ యొక్క పనితీరు కావచ్చు చేంజ్ చేసుకునే అవసరం ఉంది. సో మీరు అడిగిన విధంగా మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే ఆర్థిక పరంగా ఇటువంటి చేంజెస్ మనం చేసుకోవాలి. ఏంటి అంటే అనవసరమైన ప్రయాణం తగ్గించుకోవడం అనేది 1, ఆ విధంగా చేయాలి. 2 వచ్చేసి హోటల్స్, ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్, ఈ హోటల్ సంబంధించినవి క్యాంటీన్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొంచెము అంటే చాలా మటుకు అవి ఇప్పుడల్లా తీసే అవకాశం లేదు కాబట్టి అవి వాళ్ళ ఆల్టర్నేటివ్స్ వాళ్ళ యొక్క ధనార్జన ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళ సర్వైవ్ కావడానికి ఏదో విధంగా ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవాలి.
ఇంకొకటి స్కూల్స్, స్కూల్స్ లో కూడా ఇప్పుడు స్కూల్స్ మూతబడే అవకాశం ఉంది. ఇప్పుడల్లా స్కూల్స్ కాలేజెస్ తీసే అవకాశం లేదు. ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ కండక్ట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాబట్టి స్కూల్ యొక్క స్కూల్ మేనేజింగ్ అథారిటీ, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సర్వే ఇవ్వాలి. సో ఆల్రెడీ చాలా మంది టీచర్స్ కి ఉద్వాసన చెప్పేశారట స్కూల్స్. ఆ విధంగా ఇప్పుడు చాలా మంది టీచర్స్ కూలి పని చేయడానికి వెళుతున్నారట. ఈ విధంగా న్యూస్ చదువుతున్నాం. అయితే ఇప్పుడు చేంజెస్ అనేవి ఇలా అయిపోతున్నాయి. కాబట్టి స్కూల్ నంబర్ థర్డ్ పాయింట్ లో స్కూల్స్ లో ఎలా అంటే వాళ్ళు ఏ విధంగా సస్టైన్ అవ్వాలి, వాళ్ళు మేమేం చేస్తే మేము సస్టైన్ అవుతాము, ఆన్లైన్ ఓపెన్ చేయాలి అంటే మళ్ళా ఆ వ్యవస్థ అంతా మారాలి, ఆన్లైన్ కు సంబంధించినవన్నీ కొనుగోలు చేసుకోవాలి, పిల్లలకి అందరికి ఆన్లైన్ లో టీచింగ్ ఏర్పాటు చేయాలి. ఓకే, ఆన్లైన్ ఇప్పుడు మామూలుగా బ్లాక్ బోర్డు మీద టీచ్ చేసే టీచర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క పని వాళ్ళు చక్కగా వస్తారు, బోర్డు మీద టీచ్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆన్లైన్ టీచ్ చేయాలంటే దానికి వేరే స్కిల్ ఉండాలి. సో ఆన్లైన్ టీచ్ చేయగల టీచర్స్ నే స్కూల్స్ రిక్రూట్ చేసుకోవాలి, లేదా ఆన్లైన్ టీచింగ్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ ఉన్న టీచర్స్ కి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీచర్స్ కి ఆ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి. సో ఇటువంటిగా ఈ విధంగా వాళ్ళు రకరకాల ప్రణాళికలు వేసుకుని ఆ ప్రణాళికల ప్రకారము వాళ్ళ యొక్క పనితీరుని మార్చుకోవాలి. అదే అట్ ద సేమ్ టైం కాస్తంత ఆర్థిక పరంగా నిలదొక్కుకోగల పని అనేది ఎలా చేస్తే బాగుంటుందని వాళ్ళు ఇప్పటి నుంచి ఆలోచించడం అనేది సమంజసం వాళ్ళ ఆ పనిలో ఉండాలి. ఏ ఏ ఇండస్ట్రీస్ కి అయితే ఇప్పుడు దెబ్బ పడే అవకాశం ఉందో ఆ ఇండస్ట్రీస్ అన్ని కొన్ని వాళ్ళు ఆల్టర్నేటివ్స్ యూజ్ చేసుకోవాలి, ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవాలి ఆ ప్రణాళికల్లో, ఆ పని మీద వాళ్ళు ఇప్పుడు ఉండాలి. అండ్ ఈ విధంగా రకరకాలుగా రకరకాల ఇండస్ట్రీస్ క్లోజ్ అవుతున్నాయి, కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ ఎక్కువగా ఓపెన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శానిటైజర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆ తర్వాత మాయిశ్చరైజర్స్, శానిటైజర్స్, ఆ తర్వాత కొన్ని క్రీమ్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ రిపెల్లెంట్స్ కూడా వస్తున్నాయి. ఇటువంటి క్రీమ్స్ కన్నిటికీ ఇప్పుడు ప్రోత్సాహంగా ఉంది, ఇటువంటి ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రోత్సాహం లభిస్తుంది. సో అటువంటి వాళ్ళు వాళ్ళ స్టార్టప్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క పని ప్రారంభించుకోవచ్చు, ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు తమ సంపాదన పెంచుకోవచ్చు, ఈ విధంగా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ విధంగా రకరకాల ఇండస్ట్రీస్ కి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క చేంజ్ అనేది ఈ యొక్క అంటే ఈ తరుణానికి తగ్గట్టు, ఈ కాలానికి తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు అవసరమైతే గవర్నమెంట్ సహాయం చేస్తోంది ఇండస్ట్రీస్ కి. సో ఆ సహాయం తీసుకొని వాళ్ళు నిలదొక్కుని వాళ్ళు ఏ రకమైన అయ్యో మాది కుదేలు అయిపోయింది అని బాధపడకుండా మళ్ళా స్టార్ట్ అవ్వడం బాగుంటుంది. ఈ విధంగా రకరకాల ఆర్థిక పరమైన చేంజెస్ అనేవి మన సమాజంలో మనకు కనిపించబోతున్నాయి.